అందరికీ నమస్కారం అండి. నా పేరు సిద్ధాంతి అరిందమ్ కుమార్, విశ్రాంత ప్రధాన ఉపాధ్యాయుడిని నేను, మేడ్చల్ జిల్లా నాగవరం. సమాజం అంతా కూడా ఇప్పుడు అందరి మనసులో కూడా రాబోయే తరం పాడైపోతున్నటువంటి ఆలోచన వింటున్నాం మనము. ఆ దృష్టికోణంతో రిటైర్డ్ అయిన తర్వాత గత 2 సంవత్సరాల నుంచి ఒక 296 పాఠశాలలో నేను స్వయంగా తిరిగాను. సుమారుగా 29,000 మంది విద్యార్థులతో కలిశాను. వాళ్ళలో ఉన్నటువంటి ఆవేదన అది చాలా బాధ కలిగింది నాకు. ఆ విధంగా నా ప్రయత్నంలో భాగంగా పెద్దవాళ్ళం అందరము కలిసి అన్ని రకాల సంస్థలు కలిసి రాబోయే తరాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ప్రతి పాఠశాలలో కూడా 2 రకాల కార్యక్రమాలు తీసుకుంటూ, ఒకటి 10th క్లాస్ వాళ్ళకేమో అర్జెంట్ వర్క్ అనే పేరుతో, మిగతా క్లాసులకు ఇంపార్టెంట్ వర్క్ అనే పేరుతో తీస్తూ పిల్లలకు ఆరోగ్య విషయాలు, సంస్కార విషయాలు, నైతిక విషయాలు, సబ్జెక్ట్ అంటే భయం పోవాలంటే ఏం చేయాలనే విషయాలు, దేశభక్తి దైవభక్తి అన్నీ జోడించుకుంటూ ఒక 1.5 గంటల కార్యక్రమంతో ఈ విధంగా 296 పాఠశాలలు పూర్తి చేస్తూ ప్రతి స్థలంలో కూడా అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి రిటైర్డ్ ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు, వ్యక్తులు ఎవరున్నా సరే, ఎవరిలో అయితే సామాజిక ఆవేదన ఉన్నదో వాళ్ళందరినీ జోడిస్తూ ఆ విధంగా కార్యక్రమాలు చేస్తున్నాం. కాబట్టి ఈ చిన్న ప్రయత్నం ఇది. ఇందులో ఉన్న అంశాలు కేవలము ఒక చిన్న గైడ్ లైన్స్ మాత్రమే మనకు. దీన్ని ఆధారం చేసుకుంటూ మనం అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరం కూడా మనం ఇంకా విషయాలు జోడించుకుంటూ, నెలలో ఒక వ్యక్తి, ఒక బయట నుంచి ఒక వ్యక్తి పాఠశాలకు వెళ్ళి ఆ ప్రధాన ఉపాధ్యాయులను, ఉపాధ్యాయులను పలకరిస్తూ విద్యార్థులకు ఒక చిన్న విషయం చెప్పినా ఎంత ప్రభావం పడుతుంది. కాబట్టి ఆ విధంగా మన మన ప్రాంతాల్లోపట మనము విద్యార్థులకు అన్ని రకాల ఆలోచనలు మనం గుర్తు చేస్తూ ఈ విషయం తీసుకుపోవాలని కోరుకుంటూ, మరి ఈ సహకారంలో ఎంతోమంది ముందుకు వచ్చారు వాళ్ళందరికీ నమస్కరిస్తూ, ఈ చిన్న ప్రయత్నంలో ఉన్నటువంటి విషయాలను మీరందరూ కూడా గమనిస్తారని, గమనించి వీటికి ఇంకా మీరు మీ యొక్క అనుభవాన్ని జోడిస్తూ అందరము కలిసి రాబోయే తరాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే ఈ చిన్న వీడియోని మీ ముందర ప్రస్తుతిస్తున్నాను. భారత్ మాతాకి జై. ప్రజ్వల చేసిన ప్రాణురాలు వీరాధివీరుల విజయ ప్రతాపుల ప్రియమారగన్న ప్రావీణ్యురాలు తన ప్రతాపము గల్పి తనయుల మేల్కొల్పి ఘనతగాంచగనున్న అనఘురాలు మత వివక్షత మాన్పి వెతలు తీర్పగనున్న పుణ్యాత్మురాలు కపూజురాలు విమల విఖ్యాతి వడసిన వీరమాత అట్టి భరత మాతను అనవరతము తలచి తల్లి రుణమును తీర్పగా తరలి రండు జనని దుఃఖము మాన్ పని జన్మమేలా. భారత్మాతకి భారత్మాతకి భారత్మాతకి. మీరైతే 3వ సారి అన్నారో అది మీ యొక్క శక్తి, దాన్ని మనం కొద్దిగా బాగా గుర్తించి తెచ్చే ప్రయత్నం చేద్దాం. మనం మొట్టమొదట చేతులు జోడిస్తాం. దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప వరం ఏంటి, మన అమ్మ. అమ్మకు నమస్కారం చేసుకుందాం. నేను చెప్పిన వెంబడి ఆ విధంగా చేస్తూ అమ్మ యొక్క పాదాలకు నమస్కారం చేసుకుంటే మన అదృష్టమది అనండి. మాతృదేవోభవ. నాన్నగారికి నమస్కారం. మన కొరకు ఎంతో కష్టపడుతున్న నాన్నగారికి నమస్కారం. పితృదేవోభవ. మనకు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి ఉపాధ్యాయులు అందరి పాదాలకు నమస్కారం చేసుకుందాం. ఆచార్య దేవోభవ. వయస్సులో మనకంటే పెద్దవాళ్ళందరికీ నమస్కారం పెడుతున్నాం. అతిథి దేవోభవ. చేతులు రాపి తీసుకుంటాం, కళ్ళ మీద పెట్టుకుంటాం, చేతులు కింద పెట్టేస్తాం. ఇప్పుడు ఇక్కడికి
మన అమ్మ వచ్చింది, నాన్నగారు వచ్చారు, అందరు ఉపాధ్యాయులు వచ్చారు, పెద్దలందరూ వచ్చారు. ఇక్కడ మనకు కనబడుతున్నారు వాళ్ళు, ఎక్కడున్నారు వాళ్ళు? మన గుండెలో ఉన్నారు వాళ్ళు. కాబట్టి ఉదయం లేచిన తర్వాత మనం మొట్టమొదట ఈ నలుగురిని మనం స్మరించుకొని నమస్కారం చేస్తే ఆ రోజంతా కూడా మనకు విజయాలే విజయాలు. ఈ అందరి విషయం గుర్తుపెట్టుకోవాలి. అందరు వచ్చారు, అందరి తల్లి, మాతలకు మాత సకల సంపత్ సమేత మన భరతమాత. కాబట్టి ఆ తల్లిని ఇక్కడ పిలుద్దాం. పిలుద్దామా? మన తల్లికి పాట అంటే చాలా ఇష్టం. భారత్ మాత అన్న వెంబడే మనకు ఇక్కడ మనకు చిత్రపటం కనబడుతున్నది. ఆ తలపైన కిరీటం, కిరీటం అంటే హిమాలయ పర్వతాలు. మీ వైపు నుంచి చూసినట్టయితే ఇటువైపు ఒక సముద్రం కనబడుతుంది, అది అరేబియా సముద్రం. దాని పేరే సింధు సాగరం అంటాం. ఏమంటాం దాన్ని? సింధు సాగరం. ఇటువైపు బంగాళాఖాతం, బే ఆఫ్ బెంగాల్, అది గంగాసాగరం. గంగోత్రి అనేటువంటి స్థలంలో పుట్టి ప్రవహించుకుంటూ వచ్చి అక్కడ కలుస్తుంది గంగాసాగరం. ఒకవైపు సింధు సాగరం, రెండో వైపు గంగాసాగరం. అమ్మ యొక్క పాదాలు కడుగుతున్నటువంటి సాగరం ఏది? హిందూ సాగరం. ఇంత చక్కటి ఆకారం ఉన్నటువంటి పటము, ఈ ఆకారము ఈ ప్రపంచపటం తీసుకోండి, గ్లోబ్ తీసుకుంటే ఏ దేశానికి ఇంత చక్కటి ఆకారం మనకు కనబడదు. కాబట్టి మనం అందరం కూడా గర్వంగా చెప్పుకోవాలి, మనం అందరం కూడా ఆ భారతమాతకు ఎలాంటి బిడ్డలం? ముద్దు బిడ్డలం. చెప్పండి, ఎలాంటి బిడ్డలం? ఇది అందరం గమనించాలి. కాబట్టి ఈ పాట పాడుతున్నప్పుడు మనము అమ్మని పిలుస్తున్నాం కాబట్టి పాట పాడుతున్నప్పుడు మన మనసులో ఆ భావన రావాలి. అమ్మ, నీ తలపైన హిమాలయ పర్వతాలా, ఇటువైపు సింధు సాగరం ఉందా, ఇటువైపు గంగాసాగరం ఉందా, అమ్మా నీ కాళ్ళు హిందూ సాగరం కడుగుతుందమ్మా, మీ అంత అదృష్టవంతులం అమ్మా నీ బిడ్డలుగా ఉన్నందుకు. కాబట్టి అటువంటి రూపాన్ని మనసులో అనుకుంటూ మనం పాట మొదలు పెడదాం. పాట నేను చెప్తున్నప్పుడు కొద్దిగా మీరు దానికి ఆర్కెస్ట్రా కావాలి కదా మనకైతే, మీ దగ్గర ఏముంది? చప్పట్లు. కాబట్టి నిదానంగా కొట్టాలి, మీరు అంటున్నప్పుడు గట్టిగా కొట్టాలి. ఎందుకంటే ఇది సైన్స్. దీనివల్ల ఇప్పుడు ఈ పాట అయిపోయిన వెంబడే ఇంకా మన లోపల ఏదైనా అనారోగ్యం ఉందనుకోండి, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకో, అన్నీ తొలగిపోతాయి. ఆ శక్తి దీంట్లో ఉంది. ఎందుకో తెలుసా? ఊళ్ళలో చూస్తుంటాం ఇట్లా అందరూ కూడా ఇట్లా పాట పాడుకుంటూ, పాటలు ఇట్లా కొట్టుకుంటూ పాట పాడుతుంటారు కదమ్మా ఊళ్ళలో. పట్ట దాన్ని ఏమంటాం మనం? భజన. ఏం పేరు దాని పేరు? భజన. కాబట్టి ఆ భజన యొక్క వెనకాల కాన్సెప్ట్ ఏముందంటే, ఇట్లా కొట్టుకుంటూ పాట పాడడం వల్ల ఇక్కడ ఈ ఎడమ చేయికి దెబ్బ తాకడం వల్ల మన లోపల 72,000 నాడులు ఉంటాయి. ఈ 72,000 నాడుల లోపల కదలిక వస్తుంది. అప్పుడు నీ ఆరోగ్యం బాగుపడినట్లా, బాగుపడనట్లా? బాగుపడుతుంది. అందుకే మన పెద్దవాళ్ళు ఏమన్నారంటే, వారంలో 1 గంట ఈ విధంగా చేయండి మీరు, అది వారానికి సరిపడ ఆరోగ్యాన్ని మీకు ఇస్తుంది. అది దాని వెనకాల ఉన్నటువంటి సైన్స్. కాబట్టి మనం సైన్స్ పరంగా నేర్చుకుంటే మన మనసులో విషయాలు ఇంకా స్పష్టంగా ఉండే అవకాశం ఉంటుంది. ప్రారంభిద్దాం. ముందు ఒకసారి చేతులు జోడిస్తాం. రత్నాకరాధౌత పదాం హిమాలయ కిరీటిని బ్రహ్మరాజర్షి రత్నాఢ్యాం వందే భారత మాతరం. భారత్ మాతకి దేవి నిన్నే మనసున తలచెదా, దేవి నిన్నే మనసున తలచెదా, నమ్మిన దేవతవో, నమ్మిన దేవతవో. సరస్వతి వైవిధ్యలకెల్లా అక్షర జ్ఞానము చూపిన దేవి, సత్యము నీవే, శాంతము నీవే, సర్వము నిలిచెదవు, నమ్మిన దేవి.
ఆది భవాని ఝాన్సీ రాణి చెన్న మరుద్రమ వీర మాతలు భారత మాత రూపము వీరై బాధలు తీర్చి తిరో మనసున తలచదా దేవి నిన్నే మనసున తలచదా. నేను ఇప్పుడు పాట వేగం పెంచాను, మీరేం చేశారు? మీరు కూడా వేగం పెంచేశారు. దీని అర్థం ఏంటి? ఈ సంవత్సరం అందరికీ మ్యాథ్స్ సబ్జెక్టులో 100కు 100 గ్యారంటీ మార్కులు, అనుమానం లేదు. ఎందుకంటే మీరు మ్యాథ్స్ ప్రకారం కొట్టారు. మీరు అవునా చెప్పండి. దేవి నిన్నే మనసున తలచదా నవమిన దేవతము నమ్మిన దేవతము కొద్దిగా చేతులు పైకి పెడతాం. జై జై మాత భారత మాత, జై జై మాత భారత మాత, జై జై మాత భారత మాత, జై జై మాత భారత మాత. ఉరువి పుట్టక ముందే నీ ఉంటివేమో, సకల శాస్త్ర పురాణముల్ చదివినావు, గొనబు సిరిగల భాగ్యశాలినివి నీవు, భారతాంబమణి నమస్కారమమ్మా, భారతాంబమణి నమస్కారమమ్మా. భారత్ మాతాకి అందరికీ శక్తి వచ్చినట్లు ఇప్పుడు మన ముఖంలో కూడా మార్పు కనబడుతున్నది. ఇది ఈ విధంగా మనం ప్రతిరోజు మన ఇంట్లో సాయంత్రం పూట ఒక 10 నిమిషాలు ప్రాక్టీస్ చేస్తే మనకు డాక్టర్ అవసరం ఉంటుందా? ఉంటుందా? కాబట్టి ప్రాక్టీస్ చేయండి. మొట్టమొదటి రోజు మీరు ఒక్కరు పాడతారు ఇంటికి పోయి. రోజు పాడితే ముందు ఇంట్లో వాళ్ళు నవ్వుతూ ఉంటారు, ఎందుకంటే ఇదేంటి ఇంతవరకు పాడకుండా ఇట్లా పాడారని చెప్పేసి. నెక్స్ట్ డే మీ చెల్లెలు వస్తుంది, మీ తమ్ముడు వస్తారు, వాళ్ళ మీతో కలిసి పాడతారు. నెక్స్ట్ మీ అన్నయ్య వస్తారు, ఇంట్లో ఉంటే మీ అక్కయ్య వస్తారు, వీళ్ళని చూసి మెల్లగా మీ అమ్మగారు వస్తారు, నెక్స్ట్ మీ నాన్నగారు వస్తారు. ఇంత మంది వచ్చేసరికల్లా రోజు సాయంత్రం ఇట్లా పాడుతూ పాడుతూ ఉంటే అంతవరకు మీ ఇంట్లో మీ అమ్మ నాన్నకి ఏదో అనారోగ్యం ఉందనుకోండి. కొందరికి ఈ మధ్య మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి కదా పెద్దవాళ్లకు, అట్లా ఏ అనారోగ్యం ఉన్నా ఏమైతుంది మెల్లమెల్లగా వాళ్ళకి ఇట్లా ఇది చేయడం వల్ల తగ్గిపోతున్నది. ఒక నెల అయిపోయిన తర్వాత చుట్టుపక్కల వాళ్ళు వస్తారు, వచ్చి మీ అమ్మని అడుగుతారు, ఏమమ్మా మీరు రోజు డాక్టర్ దగ్గర పోతుంటారు కదా, ఏమైంది ఎవరు పొందలేదు? అప్పుడు మీ అమ్మ చెప్తుంది, మా ఇంట్లో ఒక డాక్టర్ వచ్చిండ్రు అని చెప్తుంది. ఆ డాక్టర్ ఎవరు? మీరు. డాక్టర్ ఎవరు? మీరు. కాబట్టి మీ ఇంటికి మీరే డాక్టర్ కావాలి. పక్కింటి వాళ్ళు అంటారు, మేము కూడా వస్తామమ్మా ఈ డాక్టర్ దగ్గరికి, రండి. దాంట్లో ఏం ఖర్చు అయితే ఉందే, ఏమైనా మందులు ఇవ్వాలా, మెడిసిన్ ఇవ్వాలా? ఇదే మెడిసిన్. రోజు ఒక 10 నిమిషాలు సాయంత్రం ఆ విధంగా కొట్టుకుంటూ పాట పాడితే అద్భుతమైనటువంటి మన శరీరంలో ఉన్నటువంటి 72,000 నాడుల్లో కదలికి వస్తుందమ్మా, దానివల్ల అనారోగ్యం అంతా దూరంగా పోతుంది. మీకు ఎవరికైనా సాయంత్రం పూట తలనొప్పి వస్తుంటుంది, ముఖ్యంగా పిల్లలకు ఉదయం విని 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 తలనొప్పి వస్తుంది, ఇంటికి పోయినప్పుడే పుస్తకాలు అక్కడ పడేస్తారు అమ్మా అంటే కూర్చుంటారు అన్నమాట. అప్పుడు అమ్మ ఏం చేస్తుంది, ఇంత ట్యాబ్లెటో లేకపోతే తలకు అమృతాంజనో జాండుబాము రాస్తుంది కదా, అది అవసరం లేకుండా మీకు టెక్నికల్ చెప్తున్నాను. చిన్న టెక్నిక్ ఏంటంటే, ఎడమ చేయి యొక్క ఈ బొటన వేలు ఉంది కదా థమ్, ఈ థమ్ని ఇట్లా ప్రెస్ చేయండి చాలు. ఇట్లా ప్రెస్ చేస్తే ఈ చివరి భాగం ప్రెస్ చేస్తే మామూలు తలనొప్పి ఉంటే మాత్రం 5 నిమిషాల్లో తగ్గిపోతుందమ్మా. అప్పుడప్పుడు మన కడుపులో నొప్పి వస్తుంటుంది, అప్పుడప్పుడు వస్తుంటుంది, ఈ భాగం లోపల ఇట్లా ప్రెస్ చేస్తే చాలు మనకు 5 నిమిషాల్లో తగ్గిపోతుంది.
కాబట్టి ఇంత టెక్నిక్ మన పెద్దవాళ్ళు ఈ పాట రూపంలో పెట్టారు. దీన్నే ఏమన్నారు? భజన. ఏమన్నారు చెప్పండి? భజన. పాట మీ ఇష్టం వచ్చిన పాట పెట్టుకోవచ్చు. చేయి చేయి కలుపుదాం, సేవ చేయ కదులుదాం, ప్రజల కొరకు సంఘముగా ప్రతి నిమిషం బ్రతుకుదాం. చేయి చేయి కలుపుదాం. ఏదైనా పాట పాడుకోవచ్చు, ఇష్టం వచ్చిన పాటలు పాడుకోవచ్చు. కానీ కావాల్సింది ఏంటి? దీనిపైన దెబ్బ పడాలి. మనం ఒక్కొక్క భాగం ఇట్లా ప్రెస్ చేయలేం కాబట్టి కనీసం ఇట్లా కొడితే చాలు మనకు అవన్నీ యాక్టివేట్ అవుతాయమ్మా. మన శరీరం లోపల బ్రహ్మాండమైన మార్పు వస్తుంది. లోపల ఎక్కడ ఏ సమస్య ఉన్నా మీకు గుర్తుపెట్టుకోండి, జలుబు కావచ్చు, జ్వరం కావచ్చు, లోపల ఏ సమస్య ఉన్నా పైసా ఖర్చు లేకుండా తగ్గిపోతుంది. ఇది మీరు ప్రాక్టీస్ చేసి చూడండి. ఇప్పుడు ఎట్లా ఉన్నారో చూసుకోండి. ఒక నెల అయిన తర్వాత మమ్మల్ని మీరు చూసుకోండి ఒకసారి. నెల లోపల మీ లోపల ఎంత మార్పు వస్తుంది? మీ వల్ల, మీ ఇంట్లో మార్పు, మీ ఇంటి వల్ల చుట్టుపక్కల మార్పు, దానివల్ల మన గ్రామంలో మార్పు, అప్పుడు భారతదేశంలో మార్పు. అప్పుడు ఏమన్నా మనం భారత్ మాతాకి అంటే జై. భారత్ మాతాకి జై అంటే ఎవరికి? కేవలం పఠానికి జయ కాదు. భారత మాత అంటే ఎవరు? మనందరం కలిస్తేనే భారత మాత. కాబట్టి భారత మాతకు జై రావాలంటే ముందు నీకు జై రావాలి. నీ ఆరోగ్యము మొత్తం నీలో మంచి మార్పు రావాలి, గుర్తుపెట్టుకోండి. కాబట్టి నీలో జై రావాలి. నీ జయకారం వల్ల పాఠశాలకు జై రావాలి. పాఠశాల వల్ల మన గ్రామంలో, గ్రామం నుంచి మన దేశానికి, అంటే అప్పుడు భారత మాతకి జై అనేది మన లోపల నినాదం రావాలి. కాబట్టి ఈ మధ్యకాలంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒకటి ఉంది, హూ, WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, మీకు తెలుసు. ఆ సంస్థ వాళ్ళు ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పారు. ఆరోగ్యం అంటే ఏంటి అని చెప్పారు వాళ్ళు. ఆరోగ్యం అంటే ఏ వ్యక్తిలో అయితే శారీరకంగా, మానసికంగా, సామాజికంగా, ఆధ్యాత్మికంగా ఉన్నతి ఉంటుందో వాళ్లకు ఆరోగ్యం ఉన్నట్లు లెక్క. ఏం సార్, చాలా గొప్ప పదాలు ఉన్నాయి. శారీరకం అంటే తెలుసు, శరీరం, ఆరోగ్యం. మనసు, కొందరు అంటారు ఏమమ్మా బాగున్నావా సార్, ఏం బాగా సార్, మనసు బాగలేదు సార్ అంటారు. చూసారా, శరీరం బాగానే ఉంటుంది, ఏం బాగలేదు వాళ్లకు? మనసు బాగలేదు అంటే అనారోగ్యం అది. కాబట్టి అది మానసిక ఆరోగ్యం. మరి సామాజిక ఆరోగ్యం అంటే ఏంటి? చుట్టుపక్కల వాళ్ళు మీ ఇంటికి వచ్చి, అబ్బా మీ అమ్మ దగ్గరికి వచ్చి, అమ్మా ఏం బిడ్డనమ్మా మీ బిడ్డ, ఏం కొడుకమ్మా నీ కొడుకు, అబ్బా పాఠశాలలో అన్నింటిలో ఫస్టే, బయట ఎక్కడ కనబడరు, ఇంట్లో ఉంటారు, చక్కగా చదువుకుంటారు, ఇంటి పనులు చేస్తున్నారు, ఎంత డిసిప్లిన్ మా వాళ్ళది. అప్పుడు దాన్ని ఏమంటాం? సామాజిక ఆరోగ్యం. అంటే పక్క వాళ్ళు మన గురించి ఒక మంచి మాట మాట్లాడితే మనకి ఏం ఆరోగ్యం ఉన్నట్లు? సామాజిక ఆరోగ్యం. అర్థమవుతుందే? సింపుల్గా చెప్తున్నాను మీ స్థాయికి అన్నమాట. తర్వాత ఇంకొకటి చాలా ముఖ్యమైనది, ఆధ్యాత్మిక మఠం, స్పిరిచువాలిటీ. ఇది పెద్ద పదం అయిపోయింది. అందరూ అంటారు ఆధ్యాత్మికం అంటే రోజు పూజలు, ప్రార్థనలు ఇవన్నీ చేయాలని. ఇది ఆధ్యాత్మికం, అది ఒక విధానం, పక్కకు పెడదాం. మనస్థాయికి మనం ఏం అర్థం చేసుకున్నామంటే ఆధ్యాత్మికం అంటే నీ మనసులోనికి పొరపాటున కూడా చెడు ఆలోచన రాకూడదు. ఇంతే సింపుల్ ఈక్వేషన్ ఇస్తున్నా మీకు. అంటే ఎట్లా చెడు ఆలోచన అంటే ఏంటి? నిన్ను నువ్వు నియంత్రించుకోవాలి. ఎక్కడెక్కడ చెడు ఉంటుందో అటువైపు పోకుండా నిన్ను కంట్రోల్ చేసుకోవాలి. దీన్నే సెల్ఫ్ కంట్రోలింగ్ అంటాం. ఏముంటుంది? దీన్ని సెల్ఫ్ కంట్రోల్. కాబట్టి ఆ సెల్ఫ్ కంట్రోలింగ్ కొరకు మనం ప్రయత్నం చేయాలమ్మా. దీన్నే ఆధ్యాత్మికం. కాబట్టి మీరు కనీసం మీ లక్ష్యం చేరే వరకు, మీ లక్ష్యం ఏముందో అంటే 20-25 సంవత్సరాల వరకు మీ లక్ష్యం చేరుకుంటారు కాబట్టి, ఆ లక్ష్యం చేరే వరకైనా తర్వాత ఎట్లా ఉంటారు మీరు, అంతవరకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీ మనసును ఎక్కడెక్కడైతే మనం చెడు చెడు అనుకుంటున్నామో మనం చెడు నోటించుకుంటూ అనకూడదు. మనం ఆల్వేస్ ఎట్లా ఉండాలి మన మనసులో పట, పాజిటివ్, బీ పాజిటివ్, బీ పాజిటివ్. ఎప్పుడు మంచి ఆలోచనలే మనం ఉండాలి, గుర్తుపెట్టుకోవాలి. ఆ విధంగా ఎప్పుడైతే మనం ప్రయత్నం చేస్తామో మెల్లమెల్లిగా ఏమవుతుంది, చెడు ఎక్కడ దూరంగా పోతుంది. ఎక్కడ చెడు కనబడితే అప్పుడు ఏం చేస్తాం? దాన్ని రిమోట్ లాగా ఎంబడి దాన్ని ఆఫ్ చేయాలి మనం. రిమోట్, ఏ రిమోటు? మైండ్ అనే రిమోట్తో ఎంబడి ఆఫ్ చేసుకోవద్దు. మనకు అవసరం లేదు, అక్కడ పోయి కూర్చున్నాం అంటే మనకు కూడా పని చేయాలనిపిస్తుంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఆ విధంగా హూ వాళ్ళు చెప్పిన మనం ఎప్పుడో చెప్పాము ఇది. హూ వాళ్ళు ఏం చెప్పారంటే ఈ మధ్యకాలంలో ఏ మనిషిలో అయితే శారీరకంగా, మానసికంగా, సామాజికంగా, ఆధ్యాత్మికంగా ఉన్నతి ఉంటుందో ఆ వ్యక్తికి ఏమున్నట్లు? ఆరోగ్యము. కొందరు చూడడానికి బ్రహ్మాండం కనబడతారు. మేడి పండును చూడు మేలిమై ఉండును, పొట్ట విప్పి చూడు ఉరుగురు. అది కాదు ఆరోగ్యం, గుర్తుమ్మా. ఆ విధంగా ఉండాలని కోరుకుంటూ భారత మాతను పిలిచాం. దీనివల్ల మనకు లాభం ఏమైంది చూద్దాం. ఇప్పుడు మనం, మనకేం లాభం అయింది? అందరూ ఒకసారి చేతులు ఇట్లా పెట్టండి, ఇట్లా పెట్టండి. ఇప్పుడు కలుపు, చేతులు కలపకూడదు, ఇట్లా పెట్టండి.
మీ అందరికీ ఒక మంత్రం ఇస్తున్నాను. మంత్రం ఏంటంటే మనకి ఇష్టమైన మంత్రమే అమ్మ. అమ్మ ఒక మంత్రం, ఒక పదాన్ని మళ్ళీ మళ్ళీ అంటే శక్తి వస్తారో చెప్పండి మనకు. శక్తి మీరు ఎక్కడో పోతున్నారు కింద పడతారు వెంబడి ఏమంటారు అమ్మ అంటారండి. ఎక్కడి నుంచో అమ్మ అంటది మనకు కనబడదమ్మా, అయ్యో కింద పడ్డామమ్మా, లేవమ్మా లేవమ్మా, అది మనకి ఎంతో తృప్తినిస్తుంది. ధైర్యం ఇస్తే గుర్తుపెట్టుకోండి. ఆ ప్రకారం చేతులట్లు పెట్టండి, మనసులో అమ్మ అనుకుంటూ చేతులను వేగంగా తిప్పండి. అన్న స్పీడ్గా తిప్పాలి, ఇంకా వేగం తాకొద్దు, చేతులు తాకొద్దు, అక్కడ చూసుకుంటూ తిప్పండి, పక్కకు చూడకండి. ఇంకా వేగం పెంచండి, ఇంకా పెంచండి, ఇంకా పెంచండి, ఇంకా 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 ఆపండి, ఆపండి, కలపకండి, కలపకండి, ఆపండి, ఆపు. చూడండి, జాగ్రత్త గమనించండి, చేతులు మీకు తెలియకుండానే దగ్గరికి వస్తున్నాయి. చూడండి, చాలా జాగ్రత్త చూడండి. మళ్ళీ దూరం లాగినా కూడా మళ్ళీ దగ్గరికి అట్రాక్షన్ దగ్గరికి వస్తున్నాయి. చూడండి, జాగ్రత్త చూడండి. మళ్ళీ ఒక్కసారి స్పీడ్గా తిప్పండి, ఇంకా స్పీడ్ తిప్పండి, ఇంకా స్పీడ్ తిప్పండి, ఆపండి, ఆపండి, మళ్ళీ చూసుకోండి. దగ్గరికి వస్తున్నాయి చేతులు, చాలా దగ్గరికి వస్తున్నాయి. సో ఈ ఫీలింగ్, దగ్గరికి వస్తున్న ఫీలింగ్ మాకు వచ్చింది అనుకున్న వాళ్ళు మాత్రం అందరు లేపకుండా చేతులు. ఎవరికైతే ఇటు దగ్గరికి వస్తున్నాడు అనిపించిందో వాళ్ళు మాత్రమే చేతులు పైకి లేపండి, వాళ్ళు మాత్రమే చేతులు పైకి లేపండి. క్లాప్స్ గట్టి కొట్టండి, క్లాప్స్, క్లాప్స్ అందరూ. ఆపండి. ఇప్పుడు మీకు ఎనర్జీ వచ్చినట్లా రానట్లా, మీ ఎనర్జీ మీరు చూసుకున్నారా అందరు కూడా? ఇప్పుడు అయితే ఈ ఎనర్జీని మీరు మంచి మార్గం తీసుకపోతే బ్రహ్మాండంగా పై స్థాయికి వస్తారు, చెడు మార్గం తీసుకపోతే మన తల ఎక్కడ పోతుంది, కింద పడుతుంది. కాబట్టి ఎవరైనా వచ్చేసేసేసి మీ దగ్గరికి వచ్చేసేసి మీ అమ్మ దగ్గరికి వచ్చేసి ఇంతకుముందు చెప్పాను కదా బా ఏం బిడ్డ అమ్మ అంటే ఆయనకు సంతోషమవుతుంది. అప్పుడు అమ్మ తల ఎక్కడికి వస్తుంది, పైకి వస్తుంది. ఎవరైనా వచ్చి చీచీచీ ఏం కొడుకమ్మా ఏమమ్మా అంటే ఆ అమ్మ తల్లి తల ఎక్కడికి పోతుంది చెప్పండి, కిందికి పోదు. కాబట్టి మన వల్ల మన అమ్మ తల పైకి రావాలన్నా కిందికి రావాలన్నా ఇది మనం నిర్ణయించుకుందాం, ఇది మన చేతిలో ఉంది. ఇక్కడ ఒక బోర్ వేశాం, నీళ్ళు వస్తున్నాయి బ్రహ్మాండంగా. రెండు కాలువలు తీసాం, ఒక కాలువ బ్రహ్మాండమైన చెట్లకు పోతున్నది, పెద్ద పెద్ద చెట్లు అవుతున్నాయి అక్కడ మంచిగా. ఇంకో కాలువ డ్రైనేజీకి పోతున్నది, మురికి కాలువకు పోతుంది. నీళ్లు ఒకటే బాగా గుర్తుపెట్టుకోండి, రెండు వైపులా పోతున్నాయి. పోయినప్పుడు అప్పుడు మీకు ఎటువైపు పోతే బాగుంటుంది నిర్ణయం మీరు తీసుకోండి. ఇటువైపు మీ శక్తి పోతే, నీళ్ళు అంటే మీ శక్తి, ఇటువైపు పోతే బ్రహ్మాండమైన చెట్లు మంచి ఫలాం ఇస్తుంది, పుష్పాలు ఇస్తుంది, ఫలాలు ఇస్తుంది. ఇటు పోతే ఎందుకు పనికి రాకుండా పోతుంది. కాబట్టి మన శక్తిని ఎప్పుడు కూడా మనము మంచి వైపు తీసుకునే ప్రయత్నం చేయాలి. కాబట్టి మరి అందుకొరకు ఎవరికి కూడా మీరు షేక్ హ్యాండ్స్ ఇవ్వకుండా, ఇట్లా చేతులు ఇవ్వకండి. ఎందుకో తెలుసా, మీ చేతిలో ఏముంది, ఎనర్జీ. చూశారు కదా ఎనర్జీ, మీరు శక్తి చూశారు కదా. ఆ ఎనర్జీ అనేది ఏమవుతుందంటే ఇటు షేక్ హ్యాండ్ ఇవ్వడం వల్ల వాళ్ళ నెగిటివ్ ఎనర్జీ మీకు వస్తుంది, వాళ్ళ చెడు మీలోకి వస్తుంది. మరి ఏం చేయాలి సార్ కలిస్తే అందరూ, అందరికి ఏం చేయాలి, ఏం చేయాలి, నమస్కారం, నమస్కారం మన సంస్కారం, నమస్కారం మన సంస్కారం. కాబట్టి ఈ నమస్కారం చేస్తే ఇంకో లాభం ఉంది మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ఎగ్జామ్ హాల్లో కూర్చుంటారు, కూర్చున్న తర్వాత అంతవరకు అన్ని విషయాలు జ్ఞాపకం ఉంటాయి. హాల్లోకి పోయి పేపర్ ఇచ్చిన తర్వాత ఎంబడి ఏమవుతుంది, మైండ్ బ్లాక్ అయిపోతుంది, జ్ఞాపకం రావు. అంతకుముందు జ్ఞాపకం వచ్చినాయి, అప్పుడు జ్ఞాపకం రావు, అవునా కదా చెప్పండి. అంటే అప్పుడు మీకు ఏం శక్తి రావాలి, ఇటు లేపేసే శక్తి, ఈ శక్తి రావాలా, ఏ శక్తి ఉండాలి మీకు అప్పుడు, జ్ఞాపక శక్తి, మెమొరీ పవర్, అవునా కదా చెప్పండి. సో మెమొరీ పవర్ రావడానికి మంచి టెక్నిక్ ఏదంటే ఇది, ఇది మీరు రోజు ఎంత ఎన్నిసార్లు పెద్దవాళ్ళకి ఇట్లా నమస్కారం చేస్తుంటారో, షేక్ హ్యాండ్ చేయకుండా ఇట్లా నమస్కారం చేస్తుంటారో, మీకు తెలియకుండానే మీలో ఎనర్జీ లెవెల్స్ పైకి వస్తాయమ్మా. దాంతోపాటు మెమొరీ పవర్ బాగా ఇంక్రీజ్ అవుతుంది. సో మెమొరీ పవర్కు టెక్నిక్ ఏంటంటే దీని పేరే నమస్కార ఆసన్. ఈ ఆసనం పేరు ఏం పేరు, నమస్కార ఆసన్. మన పెద్దవాళ్ళు ప్రతిదాన్ని టెక్నికల్గా మనం ముందర పెట్టారనమాట. కాబట్టి మీ యొక్క మెమరీ పవర్ పెంచుకోవడానికి మంచి టెక్నిక్ మీకు చెప్పాను, అది మనసులో పెట్టుకొని ప్రాక్టీస్ చేస్తూ పోండి. భారతమాత వచ్చేసింది ఇప్పుడు ఇక్కడికి. మనం రోజు మనం ప్రతిరోజు వందే మాతరం పాడుతున్నాం. వందే మాతరం లోపల మొట్టమొదట కూర్చున్న వాళ్ళు అక్కడే ఉండాలి, నిలబడవలసిన అవసరం లేదు. కేవలం ముందేం పాడుతాం చెప్పండి, మొట్టమొదట వందే, వందే మాతరం కొద్దిగా స్థాయి పెంచి చెప్పండి. తర్వాత సుజల మలయ, మలయజ సీతలాం, శశ్యామల మాతరం, వందే మాతరం, శుభ్ర జ్యోత్స్న యామినీం, సున్నా పెట్టాలి యామినీం, ధ్రుమదళ, ధ్రుమదళ పుల్ల కుసుమిత ధ్రుమదళ శోభినీం. నేను ఒక్కడే ఉన్నాను, మీరు ఇద్దరు ఉన్నారు, బాగా స్థాయి పెంచండి, ఇక్కడ ఏ ఇబ్బంది లేదు మనకి, ఇక్కడ స్థాయి పెంచి చెప్పండి. సుహాసినీం,
సుభాషిణీం సుఖదాం వరదాం వందే మాత. అంతవరకే పాడుతున్నాం మనం పాఠశాలలో కదా. కానీ మీకు తెలుసు వందే మాతరం గీతం ఇంకా ఉన్నది, మీకు కూడా వస్తుంది వస్తుంది కదా. కాబట్టి దీంట్లో మనం ఏం గమనించాలంటే గుర్తుపెట్టుకోండి, వందే మాతరం గేయం అనేది అసలు నిజానికి ఎవరు రాశారు? ఇది బంకిమచంద్ర చటర్జీ రాశారు. ఆయన ఒక నవల రాశాడు కదమ్మా. ఆ నవల పేరు ఏంటంటే ఆనందమఠం. ఆనందమఠం నవలలోపట కొంతమంది సన్యాసులు ఈ వందే మాతరం గేయం పాడుకుంటూ ఊరూరుకు పోయేవాళ్ళు ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళ కాలంలోపట. ఎవరు వందే మాతరం అంటే వాళ్ళని తీసుకొని పోవాలి, జైల్లో పడేయాలి. ఆ రోజు పరిస్థితి చిన్న పిల్లవాడు కూడా వందే మాతరం అంటే తీసుకుపోవాలి, ఎక్కడ పడేయాలి? జైల్లో పడేసి ఉరి శిక్ష. ఆ రోజు పరిస్థితి అది. కాబట్టి ఎంతోమంది తమ ప్రాణాలను దేశమాత కొరకు ఆ రోజు అర్పించిన వాళ్ళు ఉన్నారు, వందే మాతరం ఉద్యమంలో పాల్గొన్నారు. నిజానికి వందే మాతరంలో ఏమర్థం ఉంది? వందే మాతరం, అమ్మా నేను నీకు ఏం చేస్తున్నా, నమస్కారం చేస్తున్నా, ఇంతే దాని అర్థం, వేరే ఏం లేదు. వందే మాతరం, అమ్మా నేను నీకు నమస్కారం. ఇక్కడ అమ్మ అంటే ఎవరు మనకు? భారత మా. మరి ఇది అంటే వాళ్ళకి ఏమర్థమైంది తెలుసా? బ్రిటిష్ వాళ్లకు, బ్రిటిషర్స్ గో బ్యాక్ అని వాళ్ళకి అర్థమైంది. వీళ్ళు వందే మాతరం అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఓ మేము వెళ్ళిపోవాలనా, బ్రిటిషర్స్ గో బ్యాక్ అంటున్నావా అని తీసుకెళ్ళడం, జైల్లో పడేయడం, ఉరి శిక్ష వేయడం, ఇది ఆనాటి పరిస్థితి, బాగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఆ రోజు దేశభక్తి అంటే ఏంటి తెలుసా? ఉద్యమంలో పాల్గొనాలి, ప్రాణాలు ఇవ్వాలి, ఆ రోజు దేశభక్తి. మరి ఈరోజు దేశభక్తి అంటే ఏంటి తెలుసా మనకు? దేశభక్తి ఈరోజు ఏంటంటే ఎవరెవరు ఏ పని చేస్తున్నారో ఆ పనిలో నిరంతరము నిస్వార్థంగా సామాజిక చింతనతో ఉండాలి. చాలా పెద్దగా అయిపోయింది డెఫినేషన్ కదా, సింపుల్గా అనుకోవాలి. విద్యార్థి ఉన్నారు, విద్యార్థి ఏం చేయాలి? విద్యను బాగా అభ్యసనం చేయాలి, బాగా చదువుకోవాలి. ఇప్పుడు అదొక్కటి తప్పించి మిగతావన్నీ చేస్తున్నారు విద్యార్థులు. కాబట్టి ఎవరెవరు ఏ పని చేయాలనో ఆ పనిలో నిరంతరం సామాజిక చింతనతో ఎవరైతే పనిచేస్తారో అది దేశభక్తి ఈ రోజుల్లో కూడా. అందరికీ అర్థమైంది కదా, ఇది దేశభక్తి. ఆ విధంగా కొంతమంది సన్యాసులు ఇది పాడుకుంటూ పోయేవాడు. తెలుగు విచిత్రమైనటువంటి భాష మనకు, ఎంత చక్కటి భాష తెలుసా? సన్యాసి వేరు, సన్నాసి వేరు, రెండు పదాలు అట్లే అనిపిస్తాయి మనకు. ఒకటేమో సన్యాసి, ఇంకోటేమో సన్నాసి. సన్యాసి అంటే ఎవరు? ఎవరైతే తమ జీవితాన్ని సమాజం కొరకు అర్పణ చేస్తారో వాళ్ళు సన్యాసులు. సన్నాసి అంటే వాడు బాగుపడడు, ఇంకొకరిని బాగుపడి. క్లాసులో కూడా నాలుగు రకాల వ్యక్తులు ఉంటారు, ప్రతి క్లాసులో ఉంటారట. ఒక కవి చెప్పారు, మీరు విన్నదే, భర్తృహరి గారు పేరు విన్నాం కదా మనం. ఆయన సుభాషితాలు సంస్కృత భాషలో చెప్పారు మనకు, దాన్ని తెలుగులోనికి ఏనుగు లక్ష్మణ కవి గారు బ్రహ్మాండంగా మనకు అందించారు. ఏమంటారంటే, తన కార్యం భూపరిత్యజించుయు పరార్థ ప్రాపకుల్ సజ్జనుల్. నెంబర్ వన్ కేటగిరీ అంటే ఎదుటి వాళ్ళు ఇబ్బందిలో ఉంటే తన పని పక్కకు పెట్టి వాళ్ళకి సహాయం చేస్తారు, వీళ్ళని ఏమంటారు? సజ్జనులు. ఏమంటారు? నెంబర్ వన్ కేటగిరీ. రెండో కేటగిరీ, తన కార్యం భుఘటించుచున్ పరహితార్థ వ్యాపృతుల్ మధ్యముల్. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూనే ఉంటారు, అవసరం ఉంటే పక్క వాళ్ళకి సహాయం చేస్తారు. ఈ ఇద్దరు పిల్లల దగ్గర, ఈయన దగ్గర పెన్సిళ్ళు నాలుగు ఉన్నాయి, ఆయన దగ్గర ఆ రోజు పెన్సిల్ తీసుకురాలేదు. ఆయన జామెట్రీ క్లాస్ ఉంది, అప్పుడు ఈయన ఒక పెన్సిల్ ఆయనకి ఇస్తాడు. ఈయన పని ఈయన చేస్తున్నాడు, ఆయన కూడా ఏం చేశాడు? ఈయన సహాయం చేశాడు. వీళ్ళని ఏమంటామంటే మధ్యములు. ఏమంటాము? మధ్యములు. మొదటిది సజ్జనుడు, రెండవది మధ్యములు, ఇక మూడో వాళ్ళు ఉన్నారు. తనకై అన్య హితార్థ ఘాతక జనుల్ దైత్యుల్. తన పని కావాలంటే అవసరమైతే పక్క వాళ్ళను కొట్టి చంపి తొక్కైనా సరే వాళ్ళు బాగుపడతారు, కనీసం వాళ్ళు బాగుపడతారు. వీళ్ళని ఏమంటారంటే దైత్యులు. దైత్యులు అంటే రాక్షసులు. రాక్షసులు అంటే ఇంత కొమ్ములు ఇట్లా ఉంటాయా? అక్కర్లే, చూడనికి బ్రహ్మాండంగానే ఉంటాయి, లోపల అంతా ఏముంటుంది? విషం, పాయిజన్. అయితే వీళ్ళు కూడా ఎందుకు బాగుందంటే కనీసం వాళ్ళు బాగుపడుతున్నారు, పక్క వాళ్ళకి ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళు, కానీ వాళ్ళు బాగుపడుతున్నారు. ఇంకా నాలుగో వాళ్ళు ఉంటారు క్లాస్ లోపల, వాళ్ళు పాఠం వినరు, విననివ్వరు. ఇలాంటి వాళ్ళకి ఏం పేరు పెట్టాలి? కవికి అర్థం కాలేదు. అందుకే ఏమన్నాడు? ఉధాన్యార్థ భంగము గావింపు వారలెవ్వరో, ఉధాన్యార్థ భంగము గావింపు వారలెవ్వరో, ఎరింగింపను శక్యమే.
అమెరికన్ అయ్యా ఇలాంటి వాళ్ళకి ఏం పేరు పెట్టాలి కవికి అర్థం కాలేదు. కాబట్టి మనలో ఎవరైనా నాలుగో కేటగిరీ వాళ్ళు ఉంటే, అంటే వాళ్ళు బాగుపడరు ఇంకొకరిని బాగుపడినియరు, అట్లా ఎవరైనా మనల్ని ఎవరు లేరు. ఒకవేళ ఉంటే, మనం అక్కడ ఉంటే నాలుగో స్థానం నుంచి మనం మూడో స్థానానికి రావాలి. ఫస్ట్ రాక్షసులుగా మారాలి, అంటే మన కనీసం మనమన్నా బాగుపడాలి మొట్టమొదట. మూడులో ఉన్నవాళ్ళు రెండుకు వచ్చే ప్రయత్నం చేయాలి. మధ్యము రెండులో ఉన్నవాళ్ళు ఎక్కడికి పోవాలి? ఒకటి. ఒకటంటే ఏంటది? సజ్జన. అక్కడ ఉన్నవాళ్ళు అక్కడే ఉండండి, మళ్ళీ కింది దిగకుండా. ఈ విధంగా మనుషుల్లో ఉన్నటువంటి రకాలను మనకి ఎవరు చెప్పారు? భర్తృహరి గారు సంస్కృతంలో చెప్తే, తెలుగులో ఎవరు చెప్పారు? ఏనుగు లక్ష్మణ కవి గారు. ప్రతి పద్యము, ప్రతి సామెత ఎందుకంటే మన జీవితానికి మనం కనెక్ట్ చేసుకోవాలి, అనుసంధానం చేసుకుంటే ఉపయోగం, లేకపోతే ఏది ఉపయోగం లేదు. కాబట్టి అర్థము లేని చదువు వ్యర్థము. అర్థము లేని చదువు ఏంటది? వ్యర్థం. అర్థం చేసుకొని మన జీవితానికి మనము అనుసంధానం చేసుకుంటే, కనెక్ట్ చేసుకుంటే మన జీవితంలో తప్పకుండా పైకి వస్తామని చెప్పడం కొరకు ఆ వందే మాత్రం లోపల మిగతాది ఒక్కసారి మీరు విన్నారు. నేను సమయం తక్కువ ఉంది కాబట్టి నేను వినిపిస్తాను, కేవలం వినండి అంతే మిగతా భాగం. కోటి కోటి కంఠ కల కల నినాద కరాలే, కోటి కోటి భుజై ధృత కర కరవాలే, అబలా కెనుమా ఎతో బలే, బహుబలధారిణి నమామి తారిణి, రిపుదల వారిణి మాతరం వందే మాతరం. ఇదంతా భారతమాత యొక్క వర్ణన. జాగ్రత్త గమనించండి. తుమి విద్య, తుమి ధర్మ, తుమి హృది, తుమి మర్మ, త్వం హి ప్రాణ శరీరే, బాహుతే తుమి మా శక్తి. అమ్మా నాకు శక్తిని ఇవ్వమ్మా భారతమాత అని కోరుకోవాలి మనం. హృదయే తుమి మా భక్తి, తోమారై ప్రతిమా గడి, మందిరే మందిరే వందే మాతరం, వందే మాతరం, త్వం హి దుర్గా దశ ప్రహరణ ధారిణి, కమలా కమలదళ విహారిణి, వాణీ విద్యాదాయిని, నమామి త్వాం, నమామి కమలాం, అమలాం అతులాం సుజలాం సుఫలాం మాతరం, వందే మాతరం, వందే మాతరం, శ్యామలాం సరళాం సుష్మితాం భూషితాం ధరణీ భరణీ మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. భరత్ మాతాకి అందరం కూడా తప్పకుండా నేర్చుకుంటే జీవితంలో మనకు తెలియనటువంటి ఒక మంచి అనుభూతి మనకు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రతిరోజు మీరు పాఠశాలలో వందే మాతరం అయినాక ఏం చెప్తుంటారంటే మామూలుగా ప్రతిజ్ఞ చేస్తుంటారు. ప్లెడ్జ్, ఇండియా ఈజ్ భారతదేశము, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్ అంటారు కదా మీరు, భారతీయులందరూ నా సహోదరులు అంటారు. చూడండి, ఈ సహోదరులు అనే మాట మనం ఇక్కడ వినబడింది మనకంటే పెద్ద ఎత్తున, ఇక్కడ కాదు అక్కడ వినబడింది వేరే దేశంలో కూడా. 1893లో ఇక్కడ నుంచి ఒక మహానుభావుడు అమెరికాలోని చికాగో నగరానికి పోయాడు. తెలుసు కదా ఎవరైనా? స్వామి వివేకానంద. నేతాజీ జై హింద్ అని పిలుపుని ఇవ్వగా, వివేకుడే హిందువునని చాటి చెప్పగా, వీర శివ శంఖమునే పూరించగా,
తరలి రండి భరత మాత బిడ్డల్లారా, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరమన్న గొంతు మనదిరా, భగత్ సింగ్ ఆజాదుల జాతి మనదిరా, గొంతులన్నీ ఒక్కటైతే నలుదిక్కులు అదురునురా, అడుగులన్నీ ఒక్కటైతే జాతి ప్రగతి సాగునురా, కదలి రండి భారతీయ యోధుల్లారా. అటువంటి మన స్వామి వివేకానంద అమెరికాలోని చికాగో పోయాడు. చికాగో పోతే నా అదృష్టం కొద్ది మొన్న అక్కడికి పోయాను, నేను చికాగో నగరానికి పోయాను పోయిన సంవత్సరం. పోయినప్పుడు అక్కడ ఎక్కడైతే స్వామి ఉపన్యసించాడో ఆ యొక్క హాల్ దగ్గరికి పోయానమ్మా. హాల్ ప్రస్తుతం మ్యూజియంగా మార్చారు దాన్ని. బయట స్వామి విగ్రహం ఉంది, బ్రహ్మాండంగా శుభ్రంగా నీట్గా ఉన్నది విగ్రహం, గుర్తుపెట్టుకోండి. అనేక మంది అనేక దేశాల వాళ్ళు వస్తున్నారు, అక్కడ ఫ్లవర్స్ కొనుక్కుంటున్నారు. స్వామి పాదాల దగ్గర వేసి నమస్కారం చేసి పోతుంటే నాకు నా కళ్ళకెళ్ళి నీళ్ళు వచ్చినాయి. వీటిని ఏమంటాం? ఆనంద బాష్ప. ఎందుకో తెలుసా? ఆహా, నా స్వామికి ఈ దేశంలో ఇప్పటికింత గౌరవం ఉందా అని చెప్పేసి మనం చూస్తున్నాం. మనం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకు కనబడుతుంది స్వామి అక్కడక్కడ కూడలి లోపల జంక్షన్స్లో దుమ్మట్లే ఉంటూ చూస్తూ పోతాం. మనం గుర్తుపెట్టుకోండి అక్కడ పరిస్థితి అది. తర్వాత అక్కడ ముందలే చిన్న రోడ్డు ఉందో, ఆ రోడ్డుకు పేరు పెట్టారు. ఇది ఏం పేరు తెలుసా? వివేకానంద మార్గ్ అని దానికి పేరు పెట్టారు. వివేకానంద మార్గ్ ఎంతో ఆనందమైంది. అటువంటి నగరంలో స్వామి ఆ రోజు ఉపన్యాసం ఇస్తున్నప్పుడు ఆయనకు చివరి అవకాశం ఇచ్చారు, లాస్ట్ అవకాశం. మీకు తెలుసు, మీరందరూ ఇప్పుడు ఫ్రెష్గా ఉంటారు ఫస్ట్ రౌండ్ పీరియడ్లలో. సాయంత్రం ఎట్లా ఉంటారు? అలసిపోయి. ఎప్పుడు లాస్ట్ బెల్ అవుతుందా? మీరే కాదు, ఎవరైనా పరిస్థితి అది. కానీ విద్యార్థులు ఎట్లా ఉండాలి తెలుసా? ఫస్ట్ పీరియడ్ ఇప్పుడు ఎంత ఫ్రెష్గా ఉన్నారో మీ మైండ్ లోపల, లాస్ట్ పీరియడ్లో అట్లే ఉంటే మీరు సక్సెస్ఫుల్ స్టూడెంట్గా మారినట్లు లెక్క. అంతేగాని లాస్ట్ పీరియడ్లో అలసిపోయినట్లు, మళ్ళీ మళ్ళీ మనమే రీఛార్జ్ చేసుకోవాలి. పీరియడ్ అయిపోయింది మళ్ళీ రీఛార్జ్, పీరియడ్ అయిపోయింది మళ్ళీ రీఛార్జ్, మనమే చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, దానికి చిన్న టెక్నిక్ ఇస్తున్నా మీరు గుర్తుపెట్టుకోండి. ఒక పీరియడ్ అయిపోయిన తర్వాత ఇంకో పీరియడ్ టీచర్ వచ్చేలోకి మీరు ఏం చేయాలంటే, పక్క వాళ్ళతో మాట పెట్టకూడదు అప్పుడు. ఫస్ట్ పాయింట్ అది, టెక్నిక్ ఇది. అప్పుడు ఏం చేయాలి? కళ్ళు మూసుకోండి అంతే. అది ఎంత 2 నిమిషాలు కావచ్చు, 1 నిమిషం కావచ్చు, చేంజ్ అవర్ లోపల. అప్పుడు ఏం చేయండి, చేంజ్ పీరియడ్ లోపల అప్పుడు ఏం చేయండి, శ్వాస బాగా తీసుకోండి, నెమ్మదిగా వదలండి. ఆ నెక్స్ట్ టీచర్ వచ్చే వరకు ఈ పని చేయండి. మీరు మీరు ఎంత రిఫ్రెష్ అయిపోతారో చూడండి. ట్యాబ్లెట్స్ అక్కర్లేదు, బిస్కెట్స్ అవసరం లేదు, టీ అవసరం లేదు, తలనొప్పి రాదు, గుర్తుపెట్టుకోండి. అంటే ఒకటేమో మన క్లాస్ ఎట్లా ఉంటుంది, కామ్గా ఉంటుంది, ఎందుకంటే పక్క వాళ్ళతో మాటలు లేవు. రెండోది ఎట్లా ఉంటుంది, మనం రీఛార్జ్ అవుతున్నాం. నెక్స్ట్ రీఛార్జ్ ఎందుకు? నెక్స్ట్ పీరియడ్ ఇంకో టీచర్ వస్తున్నారు. ఈ విధంగా మీరు ట్రై చేసి చూడండి. మీరు ఒక వారం లోపల మీ ముఖంలో మార్పు వస్తుంది, మీ ముఖంలో మార్పు వస్తుంది. దాన్ని మనం ప్రాణాయామం అంటున్నాం. మనం సహజంగా చేస్తున్నాం ప్రాణాయామం క్లాస్ లోపల, గుర్తుపెట్టుకోండి. అట్లా మీరు గుర్తుపెట్టుకొని వివేకానందకు లాస్ట్ అవకాశం ఇచ్చారు. ఆ యొక్క అధ్యక్షుల వారు ఏమన్నారంటే, కూర్చున్న ఆయన, నౌ సాయంత్రం 5 గంటలు అయిన సమయం, నౌ యంగ్ మాంక్ ఫ్రమ్ ఇండియా విల్ స్పీక్ అని చెప్పేసి ఆయన మాట చెప్పేశాడు. స్వామి నిలబడ్డాడమ్మా అక్కడ, మాట్లాడదామని చెప్పేసి. అందరు అనుకున్నారు ఈయనే మాట్లాడతాడులే, చూస్తే చిన్న వయసు కనబడుతుంది అని చెప్పేసి కొంతమంది పైకి కూడా లేచారు, సగం వరకు ఇట్లా లేచారు. స్వామి మాట్లాడతామంటే స్వామి నోరుకెళ్ళి మాట రాదు చూస్తలేదు. ఆయన ఏడ్చాడు, హీ వెప్ట్, గట్టిగా ఏడ్చేశాడు. ఇది ఎందుకు వచ్చాను ఈ దేశానికి నేను? ఈ దేశంలో విషయాలు చెప్పాలని వస్తే మాట రావడం లేదేంటి? నీకు తెలుసు, అక్కడ కూర్చొని బ్రహ్మాండంగా మాట్లాడతారు. మీరు కూర్చున్న వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళ మీద రకరకాల కామెంట్స్ వేస్తారు. ఓ అట్లనట కదా, ఇట్లా కామెంట్స్ బ్రహ్మాండంగా వేస్తారు పక్క వాళ్ళతో. కొద్దిగా లేవండి అంటే కాళ్ళలో వణుకు స్టార్ట్ అయ్యాయి మీకు, ఇక్కడికి రండి అంటే ఇంకా వణుకు స్టార్ట్ అయ్యాయి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏదైనా మాట్లాడాలంటే మాటలో తడబాటు వస్తుంది. ఎందుకో తెలుసా? ఇక్కడ నిలబడి మాట్లాడాలంటే ఇంతమంది యొక్క దృష్టి ఇక్కడ వాళ్ళ మీద ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మీరందరూ నన్ను చూస్తున్నారు. నేను ఇక్కడ నిలబడి ఇప్పుడు మాట్లాడగలను నేను అంటే నా లోపల ఒక తపస్సు ఉంటే కానీ నేను మాట్లాడలేను. నేను తపస్సు కాబట్టి మన ఉపాధ్యాయులు రోజు చేస్తున్నది ఏంటి క్లాస్ లోపల? టీచింగ్ కాదు అది, అదేంటి? అది తపస్సు. బాగా గుర్తుపెట్టుకోండి. మనం పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటాం, కామెంట్స్ చేస్తుంటాం. వాళ్ళు మిమ్మల్ని కంట్రోల్ చేయాలన్నా, సబ్జెక్ట్ చెప్పాలన్నా చెప్పండి.
కాబట్టి మిమ్మల్ని మీకై మీరు ఈ విధంగా నీట్గా ఉన్నారనుకోండి, మాట్లాడలేకుండా ఉన్నారనుకోండి, ఒకటే గుర్తుపెట్టుకోవాలి, టీచర్ క్లాసులోకి వచ్చిందంటే మళ్ళీ వెళ్లే వరకు మనం ఎవరం కూడా మాట్లాడకూడదు. చిన్న రూల్ ఇది. ఇది ఎప్పుడు సాధ్యము? నీ మీద నీకు కంట్రోలింగ్ వచ్చినప్పుడే. కానీ బాగా మాట్లాడాలి. చూడండి, రెండు విరుద్ధాలు చెప్పేది. మాట్లాడద్దని చెప్తున్నా, మీరు బాగా మాట్లాడాలి. ఎవరితో మాట్లాడాలి? టీచర్తో మాట్లాడాలి. చేయలేపాలి, అప్పుడు టీచర్ ఆపేస్తారు. నాన్న చెప్పండి, అమ్మ చెప్పండి అని చెప్పి ఆ విధంగా ఎప్పుడైతే మీరు చేస్తారో, ఎప్పుడు ఏ వ్యక్తి తన మీద తను స్వయం నియంత్రణ సెల్ఫ్ కంట్రోలింగ్ వస్తుందో ప్రపంచము ఆయనకు నతమస్తకం అవుతుంది, తల వంచి నమస్కారం చేస్తుందమ్మా. అది మీరు అలవాటు చే ఆ గుణం మీరు అలవాటు చేసుకోవాలి, బాగా గుర్తుపెట్టుకోండి. అప్పుడు స్వామి ఎప్పుడైతే ఆ విధంగా బాధపడుతున్నాడో, ఎక్కడి నుంచో ఒక శబ్దం వినబడింది ఆయనకు. ఏంటో తెలుసా? మీరు ఎప్పుడు మనసులో ఇబ్బంది పడ్డా గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి అమ్మని జ్ఞాపకం చేసుకోండి, నాన్నని జ్ఞాపకం చేసుకోండి, మీ ఉపాధ్యాయులను జ్ఞాపకం చేసుకోండి, చాలు. మీకు తెలియకుండానే ఆ బాధ పగలబోతుంది, గుర్తుపెట్టుకోండి. అట్లా ఎక్కడికి వెళ్ళో ఏమొచ్చింది, ఎందుకు భయపడుతున్నావు నాన్న, నేను ఉన్నానని చెప్పేసి, డోంట్ ఫియర్, బి ఫియర్, ఐఎమ్ విత్ యూ అనేసరికి ఎక్కడికి వచ్చింది వాయిస్? అది ఆయన గురువు గారు. ఆయన పేరేంటి? రామకృష్ణ పరమహంస. చూసారా? కాబట్టి మీకు ఎక్కడ ఇబ్బంది ఉన్నా గుర్తుపెట్టుకోండి, మీ ఉపాధ్యాయులను మీ అమ్మనాన్నలను వెంబడే మనసులో అనుకుంటే చాలు, ఆటోమేటిక్గా వాళ్ళు వచ్చేసేస్తారు. అక్కడ ప్రెజెన్స్ ఉంటుంది వాళ్ళది, కానీ ఎక్కడికి వెళ్ళో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ వేవ్స్ పంపిస్తారు. దాంట్లో మనకు ఒక ఆలోచన వస్తుంది, మనం ముందు అక్కడ స్వామి వదిలిపెట్టాడమ్మా. ఆ సగం లేచిన వాళ్ళు ఈ అనుకున్నారు లాభం లేదనుకుంది, ఈ ఏడుస్తున్నాడు అనుకున్నారు వాళ్ళు, ఇంకా కొద్ది లేవపోయారు, స్వామి ఉపన్యాసం స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ ఏమన్నాడు ఆయన? మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అన్నాడు. అంతే, ఇంతే. ఇంతే అనేసరికి ఆ మధ్యలో ఉన్న వాళ్ళు పైకి లేస్తలేరు, కింద కూర్చుంటలేరు. ఒకటే ఎట్లా కొడుతున్నారు, క్లాప్స్ కొట్టండి చూద్దాం. గట్టి క్లాప్స్ కొట్టేస్తున్నారు, కొట్టిందనమాట. ఆశ్చర్యపోయాడు అనమాట. ఎందుకో తెలుసా? అంతకుముందు చాలామంది మాట్లాడారు. ఏం మాట్లాడారు? ఓ లేడీస్, జెంటిల్మెన్, అంటే ఓ స్త్రీలు. ఓ స్వామి ఏమన్నాడు? నా ప్రియమైన అమెరికా సోదర సోదరి, సోదర సోదరి అనే భావన అంతమందిని కట్టిపడేసిందమ్మా. అక్కడ నుంచి ఉపన్యాసం మొదలైంది. స్వామి ఎట్లా చెప్తున్నాడు? స్వామి, నా దేశంలో చెట్టుకు, పుట్టకు, గుట్టకు, రాయికి, రప్పకు, చివరికి పాముకు కూడా నేను పాలు పోస్తాను, ఇది నా సంస్కృతి అని చెప్పాడు. కొంతమంది నవ్వారు. ఏం దేశం అండి? ఎవరైనా చెట్టుకు నమస్కారం చేస్తారా, పుట్టకు నమస్కారం చేస్తారా, పాముకు పాలు పోస్తారా అన్నారు. ఎస్. ఎందుకో తెలుసా? నేను చెట్టుకు, గుట్టకు, పుట్టకు అన్నిటికీ నమస్కారం ఎందుకు చేస్తున్నానంటే, అన్నిట్లో కూడా నేను ఎవరిని చూస్తున్నాను? భగవంతుని చూస్తున్నాను. కాబట్టి బాగా గుర్తుపెట్టుకుని ఇది చెప్పేసరికల్లా ఇక అందరూ అనుకున్నారు, అబ్బా ఏం విషయం, ఏం దేశం ఇదని చెప్పేసి. మరుసటి రోజు ప్రతి పేపర్ నిండా కూడా పెద్ద కటౌట్లు స్వామివే. అక్కడ కింద అంతకుముందేమో కేవలము యంగ్ మాంగ్, ఇప్పుడు ఏమన్నారంటే ద గ్రేట్ యంగ్ మాంగ్ అని పెట్టారు. ద గ్రేట్ యంగ్ మాంగ్ ఫ్రమ్ ఇండియా అని పిలిచి, ఏమండి మా స్కూల్కి రండి, మా కాలేజీకి రండి, మా ఇంటికి రండి అని అందరూ ఆయనను పిలిపించుకొని ఆయన ఉపన్యాసాలు విన్నారమ్మా. అటువంటి వివేకానంద స్వామి తిరిగి భారతదేశానికి వస్తే పోయే ముందు ఆయనకి ఎవరు వీడుకోలు చెప్పలే, ఎవరు అనుకున్నారు. వచ్చేసరికి ఇక్కడ జనాలు నిండిపోయిన మొత్తం ఆయన స్వాగతం పలుగా నీకే గుర్తుపెట్టుకుంటుంది. ఎందుకంటే ఆయనకు పేరు వచ్చింది అక్కడ. ఒక్కసారి మన దేశం యొక్క పేరు నేను చేసిండు ఆయన ప్రపంచంలో నిలబెట్టిండు. లోకమంత చీకటిలో తల్లడిల్లుచున్నప్పుడు నాగరికత లేని నరులు పామరులై ఉన్నప్పుడు వేదాలను వెలికి తెచ్చి జ్ఞాన భిక్ష పెట్టినావు, నిజముగా నీవు జగద్గురువువే పోయమ్మ నీవు, భరత్మాతకి. అటువంటి స్వామి మన స్వామి అయినందుకు మనం గర్వంగా ఉండాలనా వద్దా? ఆయన తిరిగి వచ్చేసరికల్లా అందరూ రెడీ ఉన్నారు పూలమాల వేయడానికి. ఆయన అక్కడ దిగాడు, దిగినెంబడే ముందుకు ఆ మట్టిని అంతా పైన పోసుకున్నాడమ్మా. నెక్స్ట్ తర్వాత పడి కింద పడి పొర్లుతున్నాడు. అందరు అనుకున్నారు స్వామికి పిచ్చిపడినట్టుంది అమెరికా పోయి అనుకున్నారు అందరు కూడా. అడిగారు, ఏం స్వామి ఇట్లా చేస్తున్నారు మీరంటే, ఇన్ని రోజులు నా శరీరము ఆ దేశంలో ఉన్నది కదయ్యా, ఇది కర్మభూమి, పుణ్యభూమి, మంగళమయ భూమి, భూమి అదేమో భోగభూమి అయ్యా, నా శరీరం పాడైపోయింది అక్కడ వల్ల, ఆ వాతావరణం వల్ల శుభ్రం చేసుకుంటున్నా అని చెప్పేసి. ఎందుకంటే ఈ మట్టిలో రాముడు నడిచాడు, కృష్ణుడు నడిచాడు, రామకృష్ణ పరమహంస నడిచాడయ్యా, ఇంత గొప్ప భూమి ఇది అని చెప్పేసి ఆ భూమికి లోంటి మట్టిని పైన పోసుకున్నాడమ్మా. అటువంటి స్వామిని మనము ఏం నేర్చుకోవాలని అంటే దేశభక్తి, మాతృభక్తి బాగా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మాతృదేశం అంటే ఏంటి, దేశం అంటే ఏంటి అనేది మనం స్వామి నుంచి నేర్చుకుంటే మనం కూడా ఆ విధంగా ఎదిగేట అవకాశం ఉంటుందని చెప్తూ
ప్రతిజ్ఞ లోపట ఆ రెండో వాక్యాన్ని ఎవరు మర్చిపోవద్దు. భారతీయులందరూ నా, అంటే ఇంతమంది అమ్మాయిలు ఉన్నారు, వీళ్ళందరూ మనకేమవుతారు, వయసులు పెద్దగా ఉంటే అక్కయ్య, వయసు చిన్నగా ఉంటే చెల్లె, అవునా కదా? ఇంతమంది మనకేమవుతారమ్మా, వయసు పెద్దగా ఉంటే అన్నయ్యలు, వయసు తక్కువ ఉంటే. దీని కొరకే మీకు 10th class వరకే ప్రతిజ్ఞ పెట్టారు, తర్వాత ప్రతిజ్ఞ లేదు. ఎందుకో తెలుసా? నెక్స్ట్ ఇంటర్మీడియట్ పోతే అది ఇంటర్మీడియట్ ఇటు కాదు అటు కాదు, అక్కడ మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే ప్రతిజ్ఞ మీకు జ్ఞాపకం ఉండాలి. ఒక అమ్మాయి బస్ స్టాండ్లో నిలబడితే ఆమె మీద ఎవరైనా రాళ్ళు వేసి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంటే పక్కన నీవు ఉంటే నవ్వుకుంటూ నిలబడతావా? ఏ ఆమె నా చెల్లెలరా, అక్కయ్య అని చెప్పలేవా ధైర్యం నీవు? ఎందుకంటే ప్రతిజ్ఞ చదువుకున్నావు నువ్వు. ఏమని, కేవలం ఈ యొక్క పాఠశాల కాదు, ఏమంటున్నావు నువ్వు, భారతీయులు అందరూ అంటున్నావు, నీ సహోదరులు అంటున్నావు కదా. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఒక అమ్మాయి లోపల వయస్సులో మనకంటే పెద్దగా ఉంటే మన యొక్క అక్కయ్య కనబడాలి, మన యొక్క చెల్లెమ్మ కనబడాలి వయసు చిన్నగా ఉంటే. ఒక అబ్బాయి లోపల మనకంటే పెద్దగా వయసు ఉంటే అన్నయ్య కనబడాలి, లేకపోతే వయసు తక్కువ ఉంటే తమ్ముడు కనబడకపోతే అది మనుషులు అనబడరు వాళ్ళు మన దేశంలో. వాళ్ళని మనుషులు అనకూడదు, మరి ఏమనాలి వాళ్ళని తెలుసండి, తెలుసా మీకు, రాక్షసుడు అనాలి. ఏమనాలి? అందుకే చిన్నప్పుడే మన అమ్మ చిన్న పాపలు మనం ఉన్నప్పుడు ఇట్లా పైన ఎత్తుకొని పాట పాడుతుందట. ఏం తెలుసా మీకు, అందరు జ్ఞాపకం ఉందా ఏం పాట అది? జో అచ్యుతానంద జో జో ముకుంద. ఆ దీర్ఘం తీస్తూ ఉంటే ఆ చిన్న పాప ఎంతో హాయి కళ్ళు మూస్తుంది. మనం పడుకోవద్దు ఇప్పుడు, కొంత నిద్ర వస్తుంది అప్పుడే, మనం పడుకోవద్దు ఇప్పుడు. లాలి పరమానంద రామ గోవింద జో జో. అంటే ఆ తల్లి యొక్క కోరిక ఏంటి తెలుసా, నా పిల్లలు ఇప్పుడు పెద్దగైన తర్వాత ఏం కావాలి, రాముడు కావాలి, కృష్ణుడు కావాలి, శివాజీ కావాలి, రాణా ప్రతాప్ కావాలి, సుభాష్ బాబు కావాలి, అబ్దుల్ కలాం గారు కావాలి. ఇది మన యొక్క కోరిక, ఆ తల్లి కోరిక. ఏ తల్లి అయినా పిల్లలు ఇట్లా వేసుకొని జో రావణాసుర జో కుంభకర్ణ జో దుర్యోధన జో శూర్పణక అని ఎవరైనా తల్లి పాడుతుందా? తన బిడ్డ శూర్పణక కాకూడదు, తన బిడ్డ సీతామాత కావాలమ్మా. తన బిడ్డ, తన బిడ్డ ఝాన్సీ లక్ష్మి కావాలి, తన బిడ్డ రుద్రమదేవి కావాలి, తన కొడుకు చంద్రశేఖర్ ఆజాద్ కావాలి, భగత్ సింగ్ కావాలి. ఇది మన యొక్క తల్లి కోరిక. కాబట్టి మీరు ప్రతిజ్ఞను మర్చిపోకుండా అమ్మ జీవితంలో, ఎంతవరకు మీ జీవితం ఉన్నంతకాలం ఇది మర్చిపోకండి, అది మిమ్మల్ని కాపాడుతుందని చెప్తూ ఇప్పుడు నెక్స్ట్ విషయానికి వస్తున్నాం. ఏంటంటే మనము పరీక్ష లోపల హాల్లో కూర్చున్న తర్వాత మన ముందర సబ్జెక్ట్ మన కంటికి కనబడాలి. అంటే ఎట్లయితే టీవీ లోపల కింద స్క్రోలింగ్ వస్తుంది కదా, స్క్రోలింగ్, అట్లా మనకి ఎప్పుడు కనబడుతుంది, మనం సబ్జెక్టును బాగా ఇక్కడ మనం ప్రింట్ చేసుకుంటే కనబడుతుంది. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. భరతుడు మనవాడే అనండి. భరతుడు అంటే భారతదేశం, అవునా కదా? భరతుడు పరిపాలించిన భారతదేశం మనది, తరతరాల వారసత్వ సంపద మనకున్నది. అరులు చాచి యాచించే అవసరమేమున్నది, అంతకన్న హీనమైన బ్రతుకింకేమున్నది. వాల్మీకి మనవాడే వ్రాసెను రామాయణం, వ్యాసుండెవరో కాదు వ్రాసే మహాభారతం, అష్టాదశ పురాణాలు అంతులేని గ్రంథాలు అందించిన ఋషులందరూ వందనీయులే మనకు. ఒకటే దేశం మనది, నిజం నిజం ఒక్కటే జాతి మనది, అదే నిజం అదే నిజం. వర్ణములెన్నైనా మరి కులములెన్ని ఉన్నా
వనంలోని చెట్టు మనం, వసుధైక కుటుంబకం. అందరికి అర్థమైందా? ఇప్పుడు వాల్మీకి మనవాడే వ్రాసెను రామాయణం, వ్యాసుండెవరో కాదు వ్రాసె మహాభారతం. అంత మాత్రమే కాదు, అష్టాదశ పురాణాలు. మనకు వేదాలు ఎన్ని? నాలుగు. ఒకటి ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము. పురాణాలు ఎన్ని? 18 చెప్తున్నాం. 18 పురాణాలు కదా, అష్టాదశ పురాణాలు, 18 పురాణాలు. వాటి పేర్లు చెప్తాం, ప్రయత్నం చేస్తాం. నేను చెప్తుంటాను, మీరు అంటూ కౌంట్ చేస్తూ పోవాలి. ఎందుకు చెప్తున్నాను? సబ్జెక్టును ఆ విధంగా మనం ముందర వ్యూ పెట్టుకోవాలి, దృశ్య రూపంలో పెట్టుకోవాలి ఎగ్జామ్లో బట. దాని కొరకు ఎగ్జాంపుల్ నేను చూపిస్తున్నాను. ఇప్పుడు అక్కడ నాకు కనబడాలి, ఎదురు కనబడాలి నాకు. అక్కడ ఏం లేదు కానీ కనబడాలి. మీరు అంటూ కౌంట్ చేయండి. ఎన్ని రావాలి మనకి ఇప్పుడు? 18 రావాలి. ఎన్ని రావాలి? మత్స్య పురాణము, మార్కండేయ పురాణము, భవిష్య పురాణము, భాగవతము, బ్రహ్మ పురాణము, బ్రహ్మాండ పురాణము, బ్రహ్మ వైవర్తన పురాణము, విష్ణు పురాణము, వాయు పురాణము, వరాహ పురాణము, వామన పురాణము. ఇక్కడికి ఎన్ని వచ్చినాయి మనకు? ఎన్ని వచ్చినాయి? 11 వచ్చినాయా? అందరికి వచ్చినాయా? ఇంకెన్ని రావాలి? 7 రావాలి. అగ్ని పురాణము, నారద పురాణము, పద్మ పురాణము, లింగ పురాణము, గరుడ పురాణము, కూర్మ పురాణము, స్కాంద పురాణం. వచ్చేసినాయని? ఎన్ని వచ్చినాయి? చెప్పట్లు గట్టి కొట్టండి. ఈ చెప్పట్లు ఎవరికనంటే, ఎక్కువసేపు చెప్పట్లు కొట్టకూడదు, చెప్తే ఒక పాయింట్ తగ్గుతుంది, మన సమయం తగ్గుతుంది. కాబట్టి ఈ చెప్పట్లు ఎవరికి తెలుసా? ఎవరైతే రాశారో ఆయన, ఎవరైనా వేదవ్యాసుల వారు. ఎవరికి ఈ చెప్పట్లు? మళ్ళీ ఒకసారి కట్టి కొట్టండి వేదవ్యాసుల వారు. ఇప్పుడు నేను చేసిన పని ఏంటి? సబ్జెక్టును అక్కడ ముందర పెట్టుకున్నాను నేను. అక్కడ ఏమైనా సబ్జెక్ట్ ఉందే నాకు ఇక్కడ కనబడుతుందే? కాబట్టి ఇట్లా మీరు ప్రతి సబ్జెక్టును ముందర మీరు వ్యూ రూపంలో పెట్టుకోవాలి. 10th క్లాస్ వాళ్ళు వెంబడే పట్టుకోండి విషయం, సబ్జెక్ట్ మీరు. ఇప్పుడు ఉదాహరణకు సైన్ 420 డిగ్రీస్ రావాలి మనకు. ఎగ్జామ్లో వచ్చింది అది, సైన్ 420 డిగ్రీస్ వాల్యూ రావాలి మనకు. మనకు సైన్ 0 అంటే తెలుసు, 0. సైన్ 30 అంటే తెలుసు, 1/2. సైన్ 45, 1/√2. సైన్ 60, √3/2. సైన్ 90, 1 తెలుసు. ఈ సైన్ 420 ఎడికి వెళ్ళి వచ్చింది. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి, మనకు తెలుసు. ఒక చిన్న వాక్యం గుర్తుపెట్టుకుంటే, సెంటెన్స్ గుర్తుపెట్టుకుంటే ట్రిగ్నోమెట్రీ అంతా ఈజీ. నేను చెప్తున్న విషయం ఏంటి ఇప్పుడు? ఒక సబ్జెక్టును మనం ఎట్లా ఎగ్జామ్ రూపంలో పోయినప్పుడు మన ముందు ఎట్లా వ్యూ పెట్టుకోవాలి, అది మీకు అర్థం చేయిస్తున్నాను. జాగ్రత్త పట్టుకోండి, మీరు పట్టుకుంటే ఉపయోగం మీకు. అట్లా అన్ని పెట్టుకో, సబ్జెక్టులు పెట్టుకోవచ్చు మీరు. సైన్ 420ని ఎట్లా రాసుకోవచ్చు? సైన్ 420 ఈజ్ ఈక్వల్ టు సైన్ 360+60 అని రాసుకోవచ్చు. తర్వాత ఒక చిన్న సెంటెన్స్ ఏం చెప్పాను? ఆల్ సిల్వర్ టీ కప్స్. అయిపోయింది, ట్రిగ్నోమెట్రీ అయిపోయింది, ఇంకేం లేదు. వేరే వాళ్ళకి ఏమర్థమవుతుంది? అన్నీ వెండి ఛాయ కప్పులని వాళ్ళకి అర్థమవుతుంది. ఆల్ సిల్వర్ టీ కప్స్, అన్నీ వెండి ఛాయ కప్పులు. కానీ మనకు తెలుసు ఏందో 10th క్లాస్ వాళ్ళకు, ఆల్ అంటే ఫస్ట్ కోఆర్డినేట్, సిల్వర్ సెకండ్ కోఆర్డినేట్, టీ థర్డ్ కోఆర్డినేట్, కప్స్ ఫోర్త్ కోఆర్డినేట్. అయిపోయింది. అంటే ఫస్ట్ కోఆర్డినేట్లో ఆల్ రేషియోస్ ఆర్ పాజిటివ్, అన్నీ కూడా ధనాత్మకాలు, ప్లస్లే. రెండవ దాంట్లో వస్తుంది కాబట్టి సైన్ కోసెక్లు ప్లస్లు, మిగతావన్నీ కూడా మైనస్లు. మూడవ దాంట్లో టీ ఉంది కాబట్టి ట్యాన్ కాట్లు ప్లస్లు, మిగతావన్నీ కూడా మైనస్లు. చివరి దాంట్లో కప్స్ అంటే కాస్ సెక్లు ప్లస్లు, మిగతావన్నీ కూడా మైనస్లు. ఇంకొక విషయం మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటాం, 90-270 ఉన్నప్పుడే రేషియోస్ చేంజ్ అవుతాయి. సైన్ కాస్ అవుతుంది, కాస్ సైన్ అవుతుంది, ట్యాన్ కాట్ అవుతుంది, కాట్ ట్యాన్ అవుతుంది, సెక్ కొసెక్ అవుతుంది, కొసెక్ సెక్ అవుతుంది. అయిపోయింది. సైన్ 360+ అంటే ఏ పాదంలోకి వస్తున్నది బాగా చూసుకోండి. 90-- వరకు ఫస్ట్ కోఆర్డినేట్, 90+ అన్నా ఇక 180- అయినా సెకండ్ కోఆర్డినేట్, 180+ 270- థర్డ్ కోఆర్డినేట్, 270+ 360- ఫోర్త్ కోఆర్డినేట్. 360+ అంటే మళ్ళీ ఎక్కడికి పోయింది అది?
ఫస్ట్ క్వాడ్రంట్. ఫస్ట్ క్వాడ్రంట్ ఏముంది? ఆల్, ఆల్ ఆర్ పాజిటివ్. సో దేర్ఫోర్ సైన్ 360 ప్లస్ 60 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ వచ్చేసింది కాబట్టి 360 ప్లస్ 60 ఈజ్ ఈక్వల్ టు 360లో రేషియో చేంజ్ కాదు కాబట్టి సైన్ 60 డిగ్రీస్. సైన్ 60 వాల్యూ మీకు తెలుసు, √3/2. దేర్ఫోర్ సైన్ 420 ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొచ్చింది? √3/2. ఇదే 4 మార్క్స్ వస్తుంది మనకు, ఇదే 2 మార్క్స్, ఇదే ఎట్లా తిప్పుకోవచ్చు మీరు. ఇక్కడ మనకు కావాల్సిన మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఆల్ సిల్వర్ టీ కప్స్, దాన్ని మనం వ్యూలో పెట్టుకున్నాం. వ్యూ అట్లా ప్రతి సబ్జెక్ట్ మీరు వ్యూలో పెట్టుకుంటే మీరు బ్రహ్మాండంగా ముందుకు పోతారమ్మా. గణ విభజన చేయాలి మీరు. గురువులు మూడిట మగణము పరగంగా ఆది గురువు భగణం బయ్యన్, ధర మధ్య గురువు జగణము సరసగుణ అంత్య గురువు సగణం బయ్యన్. గురువులు మూడిట మగణం, మూడు గురువులు ఉంటే ఏమవుతుంది అది? మసజస తతగా వచ్చేసింది మన తర్వాత. పరగంగా ఆది గురువు, ముందు గురువు తర్వాత లఘువులు అయిపోయినాయి. ఇదేంటిది? భగణం. భరణ భభరవా. ఇట్లా ప్రతి సబ్జెక్టును మనము వ్యూలో పెట్టుకుంటే, దృశ్య రూపంలో పెట్టుకుంటే ఎగ్జామ్లో అందరం బాగా రాస్తామా రాయలేమా చెప్పండి. అందరికీ 10th వాళ్ళకి కాదు, అందరికీ 10/10 వస్తాయా రావా చెప్పండి, గట్టిగా చెప్పాలి. వస్తాయా రావా? కేవలం 10th వాళ్ళకి రావాలనా? కాదు కదా. కాబట్టి మనందరికీ రావాలి కాబట్టి గుర్తుపెట్టుకోండి, అన్ని క్లాసుల వాళ్లకు 10/10 రావాల్సిందే. అందరూ పాస్ కావాలి, 10/10 రావాలి. ఇంకొకటి ముఖ్యమైనది, మంచి గుణాలు రావాలి. ఇది ముఖ్యం, గుర్తుపెట్టుకోండి. గుణాలు లేకుండా వస్తే మాత్రం లాభం లేదు. ఆ విధంగా ఉండాలని చెప్తూ ముఖ్యంగా 10th క్లాస్ వాళ్లకు రామాయణం ఉంది, ముందే రామాయణం. మిగతా వాళ్ళు కూడా జాగ్రత్తగా వినండి. రామాయణము అంటే అందరూ అంటారు రామాయణం మాకు తెలియదా అండి? రామాయణం అంటే మూడే పదాలు, కట్టే కొట్టే తెచ్చే, రామాయణం అయిపోయింది. ఇది మాకు తెలుసు కదా. ఏం కట్టాడైనా? వారధి. ఎవరి కొట్టాడు? రావణాసుడు. ఏం తీసుకొచ్చాడు? అయిపోయింది కథ. అందుకొరకు రామాయణం పెట్టారా మనకు చెప్పండి 10th క్లాస్ వాళ్లకు? నాకు కూడా ముందు అదే ఉండే, ఓ కథ కొరకు పెట్టారేమో అనుకున్నా. నేను అమెరికాలో పోయినప్పుడు ఒక స్కూల్, వాళ్ళు అమెరికన్ స్కూల్, అది పిల్లలు వాళ్లే, టీచర్లు వాళ్లే, మొత్తం వ్యవస్థ అంతా వాళ్ళదే. 5th స్టాండర్డ్లో ఉన్నటువంటి పిల్లలకు క్లాస్కు నన్ను పిలిచారు. సార్, మా పిల్లలకు చిన్న నాటకం చూపిస్తారు మీకు అన్నారు. నేను అనుకున్నాను ఏం నాటకం ఉంటుంది, డ్యాన్స్ ఉంటాయి అనుకున్నాను. కానీ అక్కడ పోయి చూస్తే, అక్కడ కూర్చుంటే ఫస్ట్ మొట్టమొదటి ఒక పాత్ర ఎంటర్ అయిందమ్మా. పాత్ర తెలుసు కదా మీకు, ఒక బోర్డు ఉంటుంది, బోర్డు, దాని మీద పేరు రాస్తారు. అంటే ఆ పాత్ర ఏంటో దాని మీద పేరు రాస్తారు. ఏం పేరుని తెలుసా? కౌసల్యా అని ఉంది ఆ బోర్డు మీద. అమెరికా స్కూలు, అమెరికా పిల్లలు, మొత్తం వాళ్ళు వాళ్ళ సిలబస్లో రామాయణం లేదు గుర్తుపెట్టుకోండి. నాకు కళ్ళకి వెళ్ళి నీళ్ళు వచ్చేసినాయి. ఎందుకంటే అమెరికాలో మా కౌసల్య ఎక్కడికి వెళ్ళి వచ్చే? ఎవరి కౌసల్య? మన రాముని యొక్క తల్లి, మదర్ ఆఫ్ రామ కదా. ఎంతో ఆనందమైంది. నెక్స్ట్ ఇంకో పాత్ర ఎంటర్ అయింది. ఆ పాత్ర పేరు ఏముందంటే రామ అని ఉంది. ఆ పాత్ర నవ్వుకుంటూ వస్తున్నాడు వాడు లోపలికి. ఈ తల్లి పాత్ర కౌసల్య అంటుంది, హే రామ, వై ఆర్ యూ లాఫింగ్, ఎందుకు నవ్వుతున్నావురా రామ? ఆ పాత్ర చెప్తుంది, అమ్మా నేను భరతుడు బయట ఆటలాడుకున్నామమ్మా, ఆటలాడుకుంటే ఆటలోపల నేను ఓడిపోయానమ్మా, తమ్ముడు గెలిచాడమ్మా. అరే నీ ఓడిపోయినందుకు నీకు బాధ లేదమ్మా, తమ్ముడు గెలిచాడు కదమ్మా. చూసారా, అన్న ఏం కోరుకోవాలి ఎప్పుడే కానీ? తమ్ముని యొక్క గెలుపు కోరుకోవాలి. అది రామాయణం. అది అమెరికా వాళ్ళు నేర్పిస్తున్నది, అక్కడ గుర్తుపెట్టుకోండి. వాళ్ళ సిలబస్లో లేదు అది. నెక్స్ట్ ఇంకోటి ఏడ్చుకుంటూ వస్తున్నాడు వాడు. వాని బోర్డు ఏముంది? భరత. అరే నీవెందుకు ఏడుస్తున్నావు రా, నువ్వు గెలిచావు. లేదమ్మా, నేను అన్నయ్య ఆటలాడుతుంటే, నేను ఓడిపోతుంటే అన్నయ్య నన్ను గెలిపించాడమ్మా. ఇది అన్నదమ్ములు. అన్నదమ్ముల యొక్క అనుబంధం తెలవాలంటే రామాయణాన్ని వాళ్ళు అక్కడ నేర్పిస్తున్నారు. అందుకే రామాయణం 10th క్లాస్లో పెట్టారు. మీరు పెద్దగా అయినాక మీ ఇంట్లో కావచ్చు, మనం ఏముంటున్నాం, కేవలం మన ఇల్లు అంటలేము, భారతీయులందరూ నా సహోదరులు ఉంటున్నాం. కాబట్టి అందరూ మనం ఏం చూసుకోవాలి చెప్పండి? అన్న తమ్ముడు అక్క చెల్లెలు చూసుకోవాలి. కాబట్టి ఆ భావన కొరకు రామాయణం తప్పకుండా మనం గుర్తుపెట్టుకోవాలి. 10th క్లాస్ అందుకు పెట్టారు, మీరు గుర్తుపెట్టుకోండి, వేరే కారణం కాదు. కాబట్టి రామాయణం అంటే ఆయనం అంటే ప్రయాణం, రామునితో ప్రయాణం చేయాలి. ప్రతి మనిషి జీవితంలో కూడా ఎక్కడో ఒక టర్నింగ్ పాయింట్ వస్తుంది గుర్తుపెట్టుకోండి. అంటే ఆ మలుపు వచ్చినప్పుడు మనం తప్పకుండా అక్కడ మనం టర్న్ చేసుకోకపోతే మన జీవితం ఎందుకు పనికి రాకుండా పోతుంది. దీన్ని ఏమంటామంటే అదృష్ట దేవత అంటాం. ఆమె వచ్చి తలుపు కొడుతుందట, తీయ్యా తలుపు. నేను తలుపు తీయను అంటే నీ ఇష్టం, ఆమె అక్కడికి వెళ్ళిపోతుంది గుర్తుపెట్టుకోండి. సో ఆ ప్రకారంగా గుర్తుపెట్టుకొని మొట్టమొదట ఒక బందిపోటు దొంగ, ఆయన అందరి అడవిలోంచి ఎవరు పోయినా సరే పట్టుకోవాలి, వాళ్ళని కొట్టాలి, వాళ్ళని రకరకాల ఇబ్బంది పెట్టాలి, వాళ్ళ దగ్గర డబ్బులు అక్కరవాలి, ఇంటికి పోయి అబ్బాయికి ఇవ్వాలి, తన కొడుకు ఇవ్వాలి, భార్యకి ఇవ్వాలి. ఇది ఆయన పని. ఇది పాపమా పుణ్యమా చెప్పండి? ఒకరికి ఇబ్బంది కలిగిస్తే పాపమా పుణ్యమా? అది పాపం. కాబట్టి ఆ పాపం చేస్తున్న వ్యక్తి దగ్గర ఒకసారి సాక్షాత్ ఎవరు వచ్చారు? సప్త ఋషులు వచ్చారు. సప్త ఋషులు అంటే ఎంతమంది వీళ్ళు? 7. వాళ్ళ పేరు కూడా ఒకసారి అందం అందమా?
కౌంట్ చేసుకుంటూ అందాం. అత్రి మహర్షి, కశ్యప మహర్షి, గౌతమ మహర్షి, జమదగ్ని మహర్షి, భరద్వాజ మహర్షి, వశిష్ట మహర్షి, విశ్వామిత్ర మహర్షి. వాళ్ళను కూడా పట్టుకున్నాడు పోయిన, పట్టుకొని మీ దగ్గర ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఏముంటుంది? జ్ఞానం, అంతకుమించి ఏముండదు. వాళ్ళు అడిగారు, ఎందుకు చేస్తున్నావయ్యా, పాపం కదా, మరి రోజు నీ తీసుకపోయి వాళ్ళు మీ ఇంట్లో వాళ్ళు పంచుకుంటున్నారు కదా, మరి నీ పాపాన్ని పంచుకుంటారేమో, అడిగిరాపో. పరిగెత్తుకుంటూ పోయాడు. కొడుకు వచ్చాడు, నాన్న ఈరోజు నా కొరకు ఏం తీసుకొచ్చావు? ఏం తెలియదురా నాన్న, రోజు తప్పు చేస్తున్నాను, పాపం చేస్తున్నాను, మరి ఈరోజు ఏం తెలియదు, పాపంలో నీ పాలు పంచుకుంటావా అంటే కొడుకు అన్నాడు, పో నాన్న, పాపం అక్కర్లేదు, నీ పుణ్యాన్ని నాకు కావాలని చెప్పాడు. చీ, వీటి కొరకు నా జీవితం పాడు చేసుకుంటా అనుకున్నాడు. లోపలికి పోయాడు, అర్ధాంగి సగభాగం భార్య ఆమెను అడిగాడు. ఆమె అదే మాట అన్నది, ఓయో నీ యొక్క పుణ్యమే కావాలి కానీ పాపము అక్కర్లేదు, వీళ్ళ కొరకు నా జీవితం అంతా పాడు చేసుకుంటి అని చెప్పేసి అక్కడికి పోతే వాళ్ళు ఏం చేశారంటే, నాయన నీకు అనడానికి కూడా రావట్లేదు కదా, వాళ్ళు హాస్యంగా అన్నట్లే అందరు గారు చెప్పాను కదా, ఒక పదాన్ని మళ్ళీ 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 అంటే దానికి శక్తి వస్తుంది, ఇట్లా 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 అన్నారు మీరు, శక్తి వచ్చిందని చెప్పడం మీకు, ఆ శక్తి ప్రకారంగా ఏమనే పరిస్థితి లేదు కాబట్టి ఇక్కడ మర్రి చెట్టు ఉంది నాన్న, అక్కడ మర్రి చెట్టు ఉంది, మధ్యలో కూర్చొని ఏమను నీవు, ఆ మర్రి ఈ మర్రి ఇదే, ఆ మర్రి ఈ మర్రి వేగం పెరిగిపోయింది, ఆ మర్రి ఈ మర్రి ఆ మర్రి ఈ మర్రి ఆ మర్రి ఈ మర్రి రామ రామా దాంట్లో రెండు అక్షరాలు బయటకు వచ్చినాయమ్మా, రా నోరిప్పేస్తున్నాడు, చెడంతా బయటికి వెళ్ళిపోయింది, మా మళ్ళీ మూసేస్తున్నాడు, గుర్తుపెట్టుకోండి. ఆయన మీద మొత్తం దుమ్ము ధూళి ఎంత కొట్టుకొచ్చేసింది, మొత్తం పుట్టలాకి ఏర్పడింది. పుట్టను ఏమంటాం మనము, వల్మీకము, ఏమంటాము, వల్మీకము. కాబట్టి పుట్టలో నుంచి బయటకు వచ్చాడు అంటే వల్మీకములో నుంచి బయటకు వచ్చాడు కాబట్టి ఆయన ఏమైపోయాడు, వాల్మీకి మహర్షి. ఎప్పుడు ఆయన మంచివాడు అయిపోయాడో గుర్తుపెట్టుకోండిగా, ఆయన లోపల ఆలోచనలు మారిపోయినాయి, వచ్చాడు, పోతున్నాడు పోతున్నాడు పోతున్నాడు, అందరు ఎంబడి పడ్డారు ఆయనకు. ఎంబడి పడితే ఆయన అనుకున్నాడు, వీళ్ళెంబడి నేను ఎక్కడికి పోవాలి, ఒక చిన్న పాఠశాల పెట్టుకున్నాడు, స్కూల్ పెట్టుకున్నాడు ఆయన. దాని బోర్డు ఏముంది తెలుసా, దాని పేరు రామనామాశ్రమము, ఆ బోర్డు స్కూల్ బోర్డు పేరు అనమాట. అంటే ఆ స్కూల్లో వేరే సబ్జెక్ట్స్ ఉండవు మనలాగా, ఏముంటాయి, రెండే, రామ రామ రామ, అదే సబ్జెక్టులు గుర్తుపెట్టుకోండి. భోంచేస్తున్నా బయటికి పోయిన ఎక్కడ పోయినా రామ రామ. ఆ విధంగా ఎప్పుడైతే ఆయన సాధన మొదలుపెట్టాడో గుర్తుపెట్టుకోండి. నీవు ఎప్పుడైతే మంచివాడు అయినవో మంచివాళ్ళు నీ దగ్గరికే వస్తారు అని చెప్పడం కొరకు సాక్షాత్తు గురువులకే గురువు వచ్చాడమ్మా. ఆయన పేరు ఏం పేరు, నారద మహాముని. ఎవరు వచ్చారు, నారద మహాముని. వచ్చిన వెంబడే గురువుగారికి నమస్కారం చేశాడు, చేసి గురువుగారు ఏ వ్యక్తిలోనైనా ఈ మంచి 16 గుణాలు ఉన్నాయా అని 16 గుణాలు చెప్పాడు. మీరు కూడా 10th క్లాస్ వరకు ఆ 16 గుణాలు తెచ్చుకునే ప్రయత్నం చేయండి. ఆ ఎవరిలోని 16 గుణాలు అవి వాళ్ళని చెప్పాడు. ఆయన ఉన్నాడు, ఆయన ఆయన పేరు ఏం పేరు, ఆయన దేశం పేరు కౌసల దేశము. కౌసల దేశానికి అయినటువంటి అయోధ్య రాజు అన్నటువంటి శ్రీరామచంద్రుడు అని చెప్పాడు. ఓ శ్రీరాముల్లో ఇన్ని గుణాలు ఉన్నాయా, ఒక్కసారి ఆయన కథ చెప్పరా నాకు అన్నాడు. మొట్టమొదట రామాయణం చెప్పింది ఎవరు, నారద మహాముని చెప్పాడు. మొట్టమొదట విన్న వ్యక్తి ఎవరు, వాల్మీకి. రాసింది ఎవరు, వాల్మీకి. దాన్ని ప్రచారం చేసింది ఎవరు, తర్వాత సాక్షాత్తు రాముని కొడుకులే లవకుశులు ప్రచారం చేశారమ్మా. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. అప్పుడు మొట్టమొదటి చెప్పాడు ఆయన, మొట్టమొదటిది ఏంటిది, బాలకాండ, రెండవది అయోధ్యకాండ, మూడవది అరణ్యకాండ, నాలుగవది కిష్కింధకాండ, ఐదవది సుందరకాండ, ఆరవది యుద్ధకాండ. ఈ 6 మాత్రం ఎవరు చెప్పారు, నారదుడు. కానీ ఈయన స్వయంగా ఇంకో కాండ రాశాడమ్మా, అదేంటంటే ఉత్తరకాండ. ఇప్పుడు మొత్తం ఎన్ని కాండలు అయిపోయినాయి, 7 కాండలు. 10th క్లాస్ వాళ్ళు మాత్రము ఎగ్జామ్లో వస్తే 6 రాయండి, ఎందుకంటే 7 అది పుస్తకంలో లేదు, పుస్తకంలో ఉందా లేదు కాబట్టి మీరు 6 రాయండి, సమాచారం పొందుతుంది. ఆ 7వ కాండలో ఏముందంటే రామరాజ్యం, ఏముందది, రామరాజ్యం. రాముడు తర్వాత కొన్ని 1000 సంవత్సరాలైన పరిపాలన చేస్తారు, దాన్ని రామరాజ్యం అంటారు. మహాత్మా గాంధీ గారు ఎక్కడ పోయినా సరే మహాత్మా గాంధీ గారు ఒక కథ చెప్పేవారు. ఫస్ట్ కథ ఏంటి తెలుసు కదా మీకు, 3 కోతుల కథ. అందరికి తెలుసు మీకు 3 కోతుల కథ. ఓ కోతి ఏం చేస్తుంది, ఓ కోతి అవునా కదా, దీని అర్థం ఏంటి, ఆ మాట అనకుండా చెప్పాలి మనం. ఇప్పుడు కథను మార్చేసుకుంటున్నాం, మనం మార్చుకుందాం కథను, ఎందుకంటే ఆ మాట మనం, ఆ చెడు అనే మాట కూడా మన నుంచి రాకూడదు, నో నెగిటివ్ కదా. ఓ కోతి ఇట్లా అంటుంది, ఇప్పుడు ఇట్లా
ఓ కోతి ఇట్లా అంటుంది, ఇంకో కోతి ఇట్లా అంటుంది, ఇంకోటి కోతి పెంచుకున్నాం నాలుగు కోతులు ఇప్పుడు, ఇంకో కోతి ఇట్లా అంటుంది. ఇప్పుడు చెప్పండి, ఓ కోతి ఇట్లా అంటుంది, వెరీ మంచి విను. ఇంకో కోతి ఇట్లా అంటుంది, మంచి అను. ఇంకో కోతి ఇట్లా అంటుంది, కను. తెలుగు ఇంతకుముందు చెప్పాను కదా, బ్రహ్మాండమైన తెలుగు మనకి. కడలి అంతులు దాటి కదిలింది తెలుగు, ఎడదలోతులు మీటి ఎగిసింది తెలుగు. ఎక్కడున్నా ఎన్ని చిక్కులు ఎదురవుతున్నా, తల ఎత్తి తల ఎత్తి నిలుపమని. తల ఎత్తాలి మనం, తల బాగా ఎత్తాలి. ఎత్తి ఏం చెప్పాలి, తెలుగు 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 అనే పదం చెప్పుకుంటూ పోవాలి, గుర్తుపెట్టుకోండి. తెలుగు భాష మనకు అది మాతృభాష కాబట్టి దాన్ని మనం తప్పకుండా కాపాడుకోవాలి. మాతృదేవత, మాతృభాష, మాతృదేశం, మూడు మాలు మనం మర్చిపోవద్దు. అమ్మ, భాష, దేశం, ఈ మూడు మనం ఎప్పుడైతే మర్చిపోతామో, మనము మనుషులు అనవడం కాబట్టి మనం తప్పకుండా ప్రయత్నం చేద్దాం. ఆ విధంగా ఇక్కడ మనకు వాల్మీకి దాంట్లో పట్ట రామరాజ్యంలో మహాత్మా గాంధీ గారి కథను మనం కొద్దిగా చిన్నగా మార్పు చేసుకున్నాం. కాబట్టి ఇప్పుడు మనకి ఎన్ని కోతుల కథ అయింది, మనకు నాలుగు. మంచి, విను, అను, కను, చెయ్యి. మంచి పనులు చెయ్యి, ఆ విధంగా గుర్తుపెట్టుకోవాలంటూ మహాత్మా గాంధీ గారి రామరాజ్య కల్పనలో ఏముందంటే, రామరాజ్యంలో ఏముండేది, రెండు లక్షణాలు గుర్తుపెట్టుకోవాలి టెన్త్ క్లాస్ వాళ్ళు ముఖ్యంగా. ఒకటి, రామరాజ్యంలో చావు లేదు. అదేంటండి, అక్కడ అంతకుముందు ఆయన చనిపోయాడు కదా వాళ్ళ తండ్రి కూడా, ఆయన వయసు అప్పటికీ 60,000 సంవత్సరాలు. ప్రతి మనిషికి రెండు డేట్లు ఫిక్స్ ఉంటాయి, ఒకటి డేట్ ఆఫ్ బర్త్, ఇంకోటి డిఓడి. అది నేను చెప్పాను, మీరే అనుకోండి, ఇక బయటికి అనకూడదు. అది డిఓబి, డేట్ ఆఫ్ బర్త్, ఇంకోటి డిఓడి, అది అనకూడదు బయటికి అనకూడదు. ఎందుకంటే చెడు అనకూడదు కదా, మనం పక్కకు పెడదాం అది. కాబట్టి బాగా గుర్తుపెట్టుకోవాలి, ఆయన వయసు ఎప్పుడంటే 60,000 సంవత్సరాలు దాటిపోయింది రాముని తండ్రిది, అప్పుడు ఆయన చనిపోయాడు. రెండవది, రామరాజ్యంలో అందరూ అందంగా ఉండేవాళ్ళు. దీని అర్థం ఏంటంటే, అందం అంటే ఏంటంటే మనస్సు, ఎవరి మనస్సులు వికారం అయ్యేది కాదు. ఇవి రెండు రామరాజ్యంలో ప్రధాన లక్షణాలు. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకుంటే అది ఎగ్జామ్లో రాయొచ్చు, మన జీవితానికి మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. ఆ విధంగా వాల్మీకి రామాయణం అంతా విన్న తర్వాత ఒకరోజు ఆయన స్నానానికి పోతుంటే పక్కన శిష్యుడు ఉన్నాడు, ఆయన పేరు భరద్వాజుడు. నాయనా భరద్వాజ, అక్కడ చూడు ముందులో మనకి ఏం కనబడుతున్నది, ఒక నది కనబడుతుంది. దాని పేరు ఏం పేరు, తమసా నది. ఆయన ఒక్కసారి చూడరా, ఈ పైన చూస్తుంటే కింద అడుగు భాగం కనబడుతున్నది, అంటే ఇది ఎట్లా ఉందంటే మంచి వాళ్ళ యొక్క మనసులా ఉందిరా అని చెప్పాడు. మంచి వాళ్ళ మనసు అట్లా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. పైన చూస్తే కింద అడుగు భాగం కనబడుతుంది, నీళ్లు నీళ్ళు అంతా స్వచ్ఛంగా ఉన్నాయమ్మా ఆ నది లోపల. దాని పేరు ఏం పేరు అది, తమసా నది. ఇంకొద్దిగా ముందుకు పోయాడు, ఒక చెట్టు మీద రెండు పక్షులు కనబడ్డాయి, అవి ఎంతో ఆనందంగా ఉన్నాయి. వాటిని ఏమంటే మనం క్రౌంచ పక్షులు. ఈయన అక్కడ చూస్తున్నాడు, దూరం నుంచి ఒక బాణం రివ్వున వచ్చి మగ పక్షిని కొట్టేసింది, అది గిల్లా గిల్లా కొట్టుకుంటూ కింద పడి చచ్చిపోయింది. ఆ బాధ చూసి ఆడపక్షి కూడా కింద బాధపడుతూ కింద పడితే ఈయనకు శోకం వచ్చింది. శోకింద లావత్తి అంటే ఏమవుతుంది, అది శ్లోకం. శోకంలో నుంచి ఏమొచ్చింది, వెంబడే ఏమన్నాడు, మా నిషాద ప్రతిష్ఠ్వాం త్వమగమః శాశ్వతీ సమాః యత్క్రౌంచమిదునాదేకం అవధీ కామమోహితం. ఒరే ఒరే నిషాద అంటే వేటగాడ, ఎంత పని చేస్తుందిరా నీవు, అవి ఎంతో ఆనందంగా ఉన్న పక్షుల్లో ఒక పక్షిని నీవు చంపేస్తే కదరా, రెండో పక్షి బాధపడి కింద పడింది కదా, రెండో పక్షికి ఏ బాధ వచ్చిందో నీకు కూడా అదే బాధ కలుగుగాక. దీని ఏమంటాం మనం, శాపము. ఏమంటాము ఇంగ్లీష్లో, కర్స్. అవునా కదా, చెప్పండి. మళ్ళీ అనుకున్నాడు, ఇప్పుడు నేను వాల్మీకిని అయిపోయినాను, చెడ్డవాడిని కాదు, ఇప్పుడు నేను నా నోటికి చెడు మాట రావాలనా. బాధపడుతూ బాధపడుతూ పోతుంటే ఆ శ్లోకం మనసులో ఆయన బాగా తిరుగుతున్నది. ఇది గమ్మత్తుందండి శ్లోకం, ఈ శ్లోకం పాటలాగా వస్తున్నది, పద్యంలాగా వస్తున్నది, వచనంలాగా వస్తుంది. దీని మీద డ్యాన్స్ కూడా చేయొచ్చు, మా నిషాద డ్యాన్స్ కూడా చేయొచ్చు దాని మీద. విచిత్రంగా ఉందేంటి అనుకుంటూ పోతున్నాడు ఆయన. పోయే సమయంలో అప్పుడు సాక్షాత్ ఎవరు వచ్చారు, బ్రహ్మదేవుడే వచ్చాడు. ఏం నాయన వాల్మీకి అట్లెందుకున్నావు నీవు, ముఖమంత అట్లా ఉంది నీకు, ఇట్ట జరిగింది స్వామి, నా నోటి నుంచి పిచ్చివాడా, నీకు తెలియకుండానే నీ నాలుక మీదకి ఎవరు వచ్చారు, సరస్వతీమాత వచ్చింది. అందుకే చూడండి, మీరు ఉదయము పుస్తకం ముట్టే ముందు బాగా గుర్తుపెట్టుకొని తెరిచే ముందు ఏం పద్యం చెప్పుకోవాలి, తల్లి నిన్ను దలంచి పుస్తకం చేతంబూని తెలు, నీవు నాయుల్లం బందు నిల్చి జృంబణముగా నుక్తు సుశబ్దంబు శోభిల్లం పల్కుము
నాదు వాక్కునను సంప్రీతి జగన్మోహిని పుల్లాబ్జాక్షి సరస్వతి భగవతి పూర్ణేందు బింబాననా. ఈ పద్యం చదువుకొని మీరు చదువు స్టార్ట్ చేశారనుకోండి, అప్పుడు ఆ రోజంతా మీ వెంబడి ఎవరు ఉంటారు? సరస్వతి మాత. క్లాస్లో టీచర్ ప్రశ్న వేసింది అనుకోండి, వెంబడి మీరు ఆన్సర్ ఎట్లు ఇవ్వగలరు? మీ లోపల ఎవరు ఉన్నారప్పుడు? సరస్వతి మాత. ఇది మనకు పెద్దవాళ్ళు చెప్పిన మాట, అందరూ కూడా పద్యం తప్పకుండా నేర్చుకోవాలమ్మా తప్పకుండా చెప్పుకొని మీ యొక్క చదువు మొదలుపెట్టాలి. ఒక్కసారి ఆ యొక్క శ్లోకంలో అక్షరాలు కౌంట్ చేయి, లెక్కబెట్టు అంటే లెక్కబెట్టేదంటే ఎన్ని ఉన్నాయి? 32 అక్షరాలు ఉన్నాయి. ఎన్ని అక్షరాలు ఉన్నాయి? దీని ఏమంటామంటే ఒక ఛందస్సు పేరు, దీని పేరు అనుష్టుప్ ఛందస్సు అంటాం. ఏం ఛందస్సు ఇది? అనుష్టుప్ ఛందస్సు. నాయన నీకు తెలియకుండా ఛందస్సులో చెప్పావును కాబట్టి రామాయణం అంతా నువ్వు దేంట్లో రాయి? అనుష్టుప్ ఛందస్సులో రాయి. ఇప్పుడు చెప్పండి, మొత్తం రామాయణం ఏ ఛందస్సులో ఉంది? అది అనుష్టుప్ ఛందస్సులో ఉంది. అట్లా వాల్మీకి 24,000 శ్లోకాలు రాశాడమ్మ. 8,000 శ్లోకాలు చెప్పండి. విచిత్రం ఏంటంటే 24,000 అంటే మనకు గాయత్రి మంత్రంలో 24 అక్షరాలు ఉంటాయి. గాయత్రి మంత్రంలో మనం చెప్తాం కదా ఓం ఊర్భూస్వాను కాకుండా తత్సవితృ నేమ్ స్టార్ట్ అవుతుంది మనకు అన్నమాట. అంటే 24 అక్షరాలు మనకు ఉన్నాయి కదా, ఒక్కో అక్షరానికి ఈయన ఇక్కడ మనకు కనబడుతున్న 24,000 బాగా గుర్తుపెట్టుకోండి. 1,000 కలిస్తే ఓ అక్షరం కిందికి వచ్చేసింది మనకు పూర్తిగా అనమాట. అంటే 24. అంత మాత్రమే కాదు, రామ రామ ఈ రెండు అక్షరాలు ఎంత విలువైనవి గుర్తుపెట్టుకోండి బాగా. రా అనేది మనకు చిన్నప్పుడే ఒక పిల్లవాడిని తల్లి అనేక రకాల కష్టాలు పెట్టాడు, పాములతో గరిపించాడు, పైకెళ్ళి కింద పడేశాడు, విషం పెట్టాడు. ఆ యొక్క పిల్లవాడి పేరు ఏం పేరు? ప్రహ్లాదు. భక్త ప్రహ్లాదు. ఆయనకు ఉన్నటువంటి మంత్రం ఏంటి తెలుసు కదా మీకు? ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణ. దీంట్లో 8 అక్షరాలు ఉంటాయి. దీని అష్టాక్షరీ మంత్రం ఉంటాం. ఏమంటాం దీన్ని మనం? కాబట్టి ఓం నమో నారాయణాయలో రా ఇక్కడికి వచ్చింది. మన రామాలో మొదటి రా అక్కడికి వెళ్ళి వచ్చింది, గుర్తుపెట్టుకోండి. రా. నెక్స్ట్ మా అంటే పంచాక్షరి మంత్రం ఉంది ఒకటి, నమశివాయ అని చెప్పేసి. నమశివాయలో మా వచ్చింది. కాబట్టి అష్టాక్షరీలో రా వచ్చింది, పంచాక్షరీలో మా వచ్చి అప్పుడు ఏమైంది? రామ అయింది. దాని ముందు శ్రీ వచ్చింది, శ్రీరామ. శ్రీ అంటే ఏంటి? అందరు దేవతలు దాంట్లో ఉన్నారు, కలులు అందరు కూడా, సరస్వతీ మాత, పార్వతీ, అందరు దాంట్లో ఉన్నారు గుర్తుపెట్టుకోండి. కాబట్టి శ్రీ అయిపోయింది. మీరు శ్రీరామ అంటే అందరు దేవతలను కొలిచినట్లే, అష్టాక్షరి చెప్పినట్లే, పంచాక్షరి అన్నట్లే, అంత శక్తి దాంట్లో ఉంది. కాబట్టి ఆ విధంగా ఆయన వాల్మీకి రామాయణం పూర్తి చేశాడు. దాంట్లో ఒక్కటి చెప్పేసి మన క్లాస్ మనం పూర్తి చేసుకుందాం. అదేది అని అంటే సుందరాకాండ. సుందరాకాండలో స్వామి ఆంజనేయ స్వామి ప్రధాన పాత్ర, మీకు తెలుసు. ఆయన ఎప్పుడైతే అందరూ ముఖ్యమైన వాళ్ళు రక్షణానికి వచ్చారో, జాంబవంతుడు వచ్చాడు, అంగదుడు వచ్చాడు, ఆంజనేయ స్వామి వచ్చారు. ముందుకు పోదాం అంటే ముందర ఏముంది? హిందూ మహాసముద్రం. సముద్రం కనబడుతున్నది కదా అక్కడ మనకు. కాబట్టి ఆ జాంబవంతుడు అన్నాడు, నేను ముసలివాడిని అయిపోయాను పోలేనన్నాడు. అంగదుడు అన్నాడు, నేను పోతాను తిరిగి రాలేనన్నాడు. మిగిలింది ఎవరప్పుడు? ఆంజనేయుడు. ఆయన ఎక్కడో దూరాన కూర్చున్నాడు. దాని అర్థం ఏంటి తెలుసా? అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుంది, ఏమీ లేని ఆకు నిండుకుండా తొణకదు. నిండుకుండా కొందరు 10th క్లాస్కి వచ్చి ఇంట్లో వాళ్ళ నానమ్మ ఉంటుంది, ఏమమ్మా ఈరోజు లేట్ అయింది ఎక్కడ పోయినావు, ఏ ముసల్దానా కూర్చో, నీవేంటి ఆయన ఏంటి చెప్పండి. కాబట్టి ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండు నీవు. ఇది మనం ఎవరి నుంచి నేర్చుకోవాలి? ఆంజనేయ స్వామి నుంచి నేర్చుకోవాలి. నెక్స్ట్ ఆయన బయలుదేరుతున్నాడు. అందరు చెప్పారు, చెప్పిన తర్వాత ఆయన బయలుదేరుతున్నాడు. ఎక్కడికి బయలుదేరుతున్నాడు? ఆయన లక్ష్యం ఏంటి? ఆయన లక్ష్యము సీతమ్మ జాడ. అదే సమయంలో ఇక్కడ సమాంతరంగా తీసుకుందాం. మీ లక్ష్యం ఏంటి? మీరు ఇంటి నుంచి బయలుదేరుతున్నారు, మీ లక్ష్యం ఏంటి? 100% రిజల్ట్ రావాలి మీకు, 10/10 రావాలి, దాంతోపాటు మంచి గుణాలు రావాలి. ఈ మూడిట్లో ఏది తక్కువన్నా లాభం లేదు. ఒకవేళ మార్కులు తగ్గినా బాధ లేదు, కానీ గుణాల్లో మాత్రం నీకు 10/10 రావాలి. గుణాల్లో మాత్రం నీకు పెట్టుకో, దాంట్లో తగ్గనికి వీల్లేదు. వెంబడే స్వామి బయలుదేరిపోతుంటే కింది నుంచి ఒక ముందల ఏమొచ్చింది? ఒక పర్వతం పైకి వచ్చింది. దాని పేరు ఏం పేరు? మైనాకుడు. ఏం పేరు? మైనా. ఏమంటుంది స్వామి? స్వామి కొద్దిగా విశ్రాంతి తీసుకో స్వామి. ఆయన అన్నాడు, నా లక్ష్యం చేరుకోవాలన్నయ్యా, లక్ష్యం చేరే వరకు నేను విశ్రాంతి తీసుకోను అని ఇట టచ్ చేశాడు, స్పర్శించాడు, ముందుకు వెళ్ళిపోయాడు స్వామి. మీరు ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చారు, మీ అమ్మ అంటుంది, ప్రేమతో ఉంటుంది అమ్మ, అమ్మ అమ్మది ప్రేమ కదా, అమ్మ అంటుంది, బిడ్డ బయట వర్షం పడుతున్నదమ్మా, ఈరోజు స్కూల్కి పోకుంటే ఏమైనామ్మా, లేక పక్కింట్లో అక్కడ పెళ్ళి ఉందమ్మా, లేక జాతర ఉందమ్మా, పోవాలమ్మా. అప్పుడు మీరు ఒకవేళ పర్వాలేదమ్మా అంటే అరు స్కూల్కి వస్తారా మీరు? రారు. రాకపోతే ఏంటి మీకు? 7 వంటకాలు మిస్సు.
అంటే ఏడు సబ్జెక్టులు మీకు స్కూల్లో పడ్డ రోజు ఉంటాయా? ఉంటాయా చెప్పండి. కాబట్టి ఎగ్జామ్స్ అయ్యే వరకు మీరు మీ దృష్టి ఎక్కడ ఉండాలో తెలుసా? స్కూలు ఇల్లు రెండే మన లక్ష్యాలు గుర్తుపెట్టుకోండి. ఎట్టి పరిస్థితుల్లో మనం ఒక్కరోజు స్కూల్కి యాబ్సెంట్ కావాలా? కాకూడదు. ఎందుకు? ఒక్కరోజు అయితే మనకు ఏడు వంటకాలు బాయ్, అవునా కాదు చెప్పండి. కాబట్టి సొంత వాళ్ళ ప్రేమను కూడా మీ లక్ష్యాన్ని చేరుకోవాలంటే దాటాలి. రెండోది స్వామి ముందుకు పోయాడు, ఒక పెద్ద రాక్షసు నిలబడిందమ్మా, దాని పేరు సురస. మైనాకుడు అయిపోయాడు, నెక్స్ట్ ఎవరు? సురస. ఏముంటుంది? ఇక్కడ నుంచి ఎవరు పోయినా నా నోట్లోకి వచ్చి పోవాలంటుంది. నోట్లోకి వస్తే ఊరుకుంటుందా? నమిలి మింగేస్తుంది. కాబట్టి వెంబడే స్వామి అన్నాడు, అమ్మా నేను ఇంత పెద్ద ఆకారం ఉంది కదమ్మా, నీ నోరు చిన్నదే ఉంది కదా అమ్మా అన్నాడు. అనేసరికల్లా అది వెంబడే నోరు పెంచేసింది. ఈయన ఆకారం పెంచాడు, నోరు ఇంకా పెంచింది, ఆకారం పెంచాడు. అపాయంలో ఉపాయం ఉండాలి మనకు. అపాయంలో ఏముండాలి? ఉపాయం. వెంబడే ఆయన బుద్ధికి మారుపేరు, బుద్ధిమతాం వరిష్టం హనుమంతుడు కదా. కాబట్టి వెంబడే అంగుష్ట మాత్రంగా అయిపోయాడు. అయిపోయి గుడన వేలంతా అయిపోయి నోట్లోకి వెళ్ళిపోయాడు. అంత నోరు కిందికి రానికి టైం పడుతుందా పట్టదా? అది వచ్చేలోగా వెంబడే బయటకు వచ్చేసాడమ్మా. సురస అన్నది శభాష్, హనుమా ఏం తెలివయ్యా, బుద్ధికి మారిపోయారు నువ్వు, నీ పేరు తలుచుకుంటే చాలు అందరికీ బుద్ధి వస్తుంది పో అని చెప్పేసి ముందుకు పంపించేసింది. మీరు ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చారమ్మా, మీకు ఎన్ని అపాయాలు లేవు బయట. ఇక్కడి వరకు టీచర్లు కాపాడుకుంటున్నారు స్కూల్ వరకు, ఇంటి వరకు అమ్మ నాన్న కాపాడుకుంటారు, బయట మిమ్మల్ని ఎవరు కాపాడాలి? మిమ్మల్ని మీరే కాపాడుకోవాలి, మిమ్మల్ని మీరే కాపాడుకోవాలి. కాబట్టి అపాయంలో మీరు ఎట్లా ఉండాలి? ఉపాయంతో బయటపడాలి. అందుకే చెప్పాను ప్రతి క్షణం నీకు ఏం జ్ఞాపకం రావాలి? అమ్మ జ్ఞాపకం రావాలి. అమ్మలో నీ విలువ తెలుసుకో ఓ అమ్మ కొడుక, బయటపడ్డా రోజు తలచూకో, తొమ్మిది నెలలు మోసినాది ఊపిరి నీకు దినాది, ఊడిగం నీకు చేసినాది ఉపవాసమున్నాది, బుద్ధిగా నీవు ఊడిపడలేదు ఓ అమ్మ కొడుక. ఉన్న నెత్తురు అమ్మ నాన్నదిరా. ఉదయం వస్తున్నప్పుడు మనము తినకుండా వస్తాము, ఒకసారి ఆ కింద పడేసేస్తాం అమ్మ మీద కోపంతో, ఎదుపో నాకు అన్నం అంటాం. మీరు మళ్ళీ పోయే వరకు మీ అమ్మ భోజనం చేయదమ్మా. మీరేమో వచ్చి మధ్యాహ్నం ఇక్కడ ఫోన్ చేస్తారు, అమ్మ ఫోన్, ఎందుకంటే నా బిడ్డ ఈరోజు ఉపవాసం పోయింది కాబట్టి మన మీద నిండా ప్రాణం పెట్టుకున్నటువంటి అమ్మ. కాబట్టి మన వల్ల మన అమ్మకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మనం చూసుకుంటే అది గొప్ప సేవ, గొప్ప సేవ గుర్తుపెట్టుకోండి. కాబట్టి మర్చిపోకుండా ఎప్పుడు కూడా అపాయంలో ఉపాయంతో. కొందరు అంటారు దేవుడు ఉన్నాడని, మీరు గట్టిగా చెప్పొచ్చు, దేవుడెక్కడ లేడురా మన అమ్మలో ఉన్నాడురా, అమ్మ కాళ్లకు మొక్కరా ఆ పైన దేవుడి దిక్కురా. అందుకే ఉదయము స్కూల్కి వస్తున్నప్పుడు తప్పకుండా ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరుంటే, నానమ్మ ఉంటే ఇంకా అదృష్టం, తాతయ్య ఉంటే ఇంకా అదృష్టం. అదృష్టం బాగా గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఎవరు లేకున్నా కనీసం ఇంట్లో అమ్మ ఉంటుంది. అమ్మ పాదాలకు నమస్కారం చేయండి. మీరంటారు అమ్మాయిలు, సార్ మా అమ్మ నమస్కారం చేయనియదు సార్. ఎందుకో తెలుసా? మీ లోపల అమ్మ లక్ష్మీదేవి చూసుకున్నా, అమ్మ నీ లక్ష్మీదేవి అమ్మ, నువ్వు కాళ్ళు మొక్కడు, మీరు ఇట్లా నమస్కారం చేయండి పర్వ. కానీ మగపిల్లలు ఖచ్చితంగా మీరు అమ్మకు నమస్కారం, అమ్మ కొరకు కాదు మీ కొరకు గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి నమస్కారం చేస్తేనే కోటి నదుల్లో మునిగితే ఎంత పుణ్యం వస్తుందో నాన్న, ఒక్క నమస్కారానికి అంత పుణ్యం వస్తుంది. అది మీ అకౌంట్లో పడిపోయాయి గుర్తుపెట్టుకోండి. రోజు నమస్కారం చేస్తే అమ్మ ఏమంటే తెలుసా? అప్పుడు చల్లగా పోయిరా బిడ్డ అంటది. ఆ చల్లదనం మీరు బయట కాపాడుతుంది. కాబట్టి ఇక్కడ నుంచి అలవాటు చేసుకుందాం అందరం కూడా. ఇంట్లోకి వెళ్ళి బయటకు వస్తున్నాం, తప్పకుండా అమ్మ పాదాలకు ఏం చేద్దాం మనం? నమస్కారం చేసి వద్దాం. కాబట్టి దేవుడెక్కడ లేడురా మన అమ్మలో ఉన్నాడురా, అమ్మ కాళ్లకు మొక్కరా ఆ పైన దేవుడే దిక్కురా, అమ్మలోటు ఎవరు తీర్చరురా. అంగడిలో పోయి అమ్మా అని ఎవరినో పట్టుకుంటే ఊరుకుంటారా వాళ్ళు? ఎవడరా మీ అమ్మని కొడతారు వాళ్ళు. కాబట్టి మన అమ్మ మన అమ్మనే గుర్తుపెట్టుకోండి. అమ్మలోటు ఎవరు తీర్చరురా ఓ అమ్మ కొడుక, అమ్మది వెన నిన్ను నడుపునురా, అమ్మలో నీ విలువ తెలుసుకో ఓ అమ్మ కొడుక, బయటపడ్డా రోజు తలచూకో. మాతృదేవోభవ. మన అమ్మకు నమస్కారం చేసుకున్నాం మళ్ళొకసారి మనం గుర్తుపెట్టుకోండి. కాబట్టి అపాయంలో మీరు ఎట్లా బయటపడాలి?
ఎవరికైనా మనసులో ఏదైనా ఇబ్బంది అనిపిస్తే తప్పకుండా అమ్మకు చెప్పుకోండి, నాన్నకు చెప్పుకోండి, ఉపాధ్యాయులకు చెప్పండి నాన్న. మీరు మనసులో మీరే పెట్టుకొని బాధపడుతూ కూర్చోకండి. ఏదైనా ఇబ్బంది ఏదైనా సమస్య వచ్చిందనుకోండి అక్కడనే కూర్చోకండి, దెబ్బతినుకుంటూ పైకి లేవండి. మళ్ళా జీవితం అంటే కేవలం రిజల్ట్ ఒకటే మన లైఫ్ కాదు, గుర్తుపెట్టుకోండి. రిజల్ట్లో ఏదన్నా చిన్న ఫెయిల్యూర్ నాకు వచ్చిందనుకోండి ఆడనే బాధపడుతూ మనం కూర్చోవద్దమ్మా. అమ్మకు చెప్పండి, నాన్నకు చెప్పండి, ఉపాధ్యాయులకు చెప్పండి, వాళ్ళు తప్పకుండా మీకు పరిష్కారం చూపిస్తారు. ముందుకు వెళ్ళిపోవాలి కానీ ఏడ్చుకుంటూ మన జీవితాన్ని మనం పాడు చేసుకోవద్దు. ఎందుకంటే మన మీద మన కుటుంబం ఆధారపడిందమ్మా. ఎంతో ప్రాణం నింపుకుని మన అమ్మ ఉంది అక్కడ కాబట్టి మనం ఎక్కడ ఇక్కడ రాంగ్ స్టెప్ వేసినా మనకి ఎంబడి ఎవరు జ్ఞాపకం రావాలి, అమ్మ జ్ఞాపకం రావాలి. కాబట్టి అమ్మాయిలు అబ్బాయిలు నాన్న చెప్పిన విషయాన్ని మనసులో పెట్టుకొని మూడో ప్రమాదం స్వామిట్లో పోతుంటే కిందికి లాగుతున్నది ఒక శక్తి. మైనాకుడు అయిపోయాడు, సురస అయిపోయింది. దీని పేరు సింహిక, అంటే అట్రాక్షన్, ఆకర్షణ కిందికి లాగుతుంది. ఛాయాగ్రాహి స్వామి కాబట్టి ఒక దెబ్బ కొట్టాడు, చచ్చి ఊరుకున్నది. మనం స్వామి అంత శక్తి మనకు లేదు కాబట్టి, స్వామి యొక్క ఆశీస్సులు మనకు ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయాలి, ఆకర్షణలో నుంచి మనని మనమే కాపాడుకోవాలి. బయటికి వస్తే చాలు, నిన్నునే బయట రకరకాల నేను చెప్పకూడదు అవి అవి ఆ సంగతి మీకు తెలుసు. ఇంట్లోనే ఉంది పెద్దది ఒకటి, ఏంటి అది, టీవీ. ఇప్పుడు 10th వాళ్ళకి అవసరమా అది? కాబట్టి ఎవరైనా ఇప్పటికి పోయినంబడి కంటిన్యూ చూసేవాళ్ళు ఉంటే టైం తగ్గియండి, 10th వాళ్ళు పూర్తిగా తగ్గియండి. మనకు ప్రస్తుతం అవసరం లేదు అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి సెల్ ఫోన్స్కు దూరంగా ఉండండి, ఇది ఒక అట్రాక్షన్. తర్వాత టీవీకి దూరం, ఇది ఒక అట్రాక్షన్, దూరంగా ఉండండి. ఏం చేయాలి సార్, మాది ఒకటి చిన్న రూమ్ ఉంది, ఆ రూమ్లో ఉన్న టీవీ నడుస్తుంటుంది, వద్దంటే మా ఇంట్లో అమ్మ కోపం వస్తుంది, అన్నయ్య కోపం, అక్కయ్య కోపం, అంటే ఏం పర్వాలేదమ్మా. వాళ్ళతో చెప్పండి, ముందు ప్రేమగా చెప్పండి, వినకపోతే ఏమనుకోండి వాళ్ళను. అదే రూమ్ లోపల మీరు అక్కడి దిక్కు తిరిగి కూర్చోండి, గోడ వైపు కూర్చోండి. టెక్నిక్ చెప్తున్నా మీకు, కూర్చొని ఫస్ట్ రోజు మీకు ఇక్కడ ఈ పాటలు మీకు వినబడతాయి, చెవులు వినబడతాయి, విననివ్వండి. సెకండ్ రోజు మీకు ఏమైతే ఆటోమేటిక్గా ఇక్కడ నడుస్తుంటుంది, కానీ మీకు ఏమవుతుంది, తగ్గుతుంది. థర్డ్ డే ఇంకా తగ్గుతుంది. ఎందుకో తెలుసా, మీ దృష్టి ఎక్కడ పోయింది, అప్పుడు ఏకాగ్రత ఎక్కడ పోయింది, మీకు చదువు మీదకి పోయింది. కాబట్టి ఆ విధంగా ఒక వారం లోపల టీవీ నడిచినా సినిమాలు వచ్చినా మీకు తెలుస్తుంది అప్పుడు. అట్లా మిమ్మల్ని మీరే కాపాడుకుంటూ ముందుకు పోవాలని చెప్తూ అట్లా ఆంజనేయ స్వామి మూడు ప్రమాదాలు దాటాడు, సీతమ్మ జాడ తీసుకొచ్చాడు. మీరు కూడా మీ సొంత వాళ్ళ ప్రేమను దాటండి, అపాయంలో ఉపాయంతో బయటపడండి. మూడవది ఆకర్షణలకు లోను కాకుండా ఉండి మీ లక్ష్యము అందరూ పాస్ కావడము, 10/10 రావడము, మంచి లక్షణాలు మంచి గుణాలు రావడం. ఈ విధంగా కోరుకుంటూ మీకున్న సమయాన్ని మూడు భాగాలు చేసుకోండి. 24/3 = 8 hours. ఫస్ట్ 8 hours ఏం చేయండి, స్కూల్కి ఇచ్చేయండి. సెకండ్ 8 hours హాయిగా నిద్రపోండి. మూడో 8 hours లోపల ఏం చేయండి అంటే ఒక గంట మీ ఇష్టం వచ్చినట్టు వాడుకోండి, కానీ 7 గంటలు మిగులుతాయి. ఇంకా 7 గంటలు ఇంటి దగ్గర మిగులుతాయి, గుర్తుపెట్టుకోండి. 7 గంటలు 7 సబ్జెక్టులు. ఒక సబ్జెక్ట్కి ఎంత వచ్చింది మనకు, గంట. కాబట్టి ఇంటి దగ్గర గంట చదవాలి, స్కూల్లో గంట. మొత్తం మీద మనకి ఎంతైంది సబ్జెక్టుకు, 2 గంటలు రోజు. 2 గంటలు ఒక సబ్జెక్టు రోజు చదివితే 10/10 వస్తుందా రాదా మీరే చెప్పాలమ్మా. నానా మీకు వస్తుందా రాదా, 10th వాళ్ళకి కాదు అందరికీ రావాలి, ఇప్పటి నుంచే రావాలి గుర్తుపెట్టుకోండి. ఆ విధంగా మీరు తీసుకురావాలని కోరుకుంటూ ముఖ్యంగా మీరు 6 గుణాలు మనసులో పెట్టుకోండి. అందరూ అనండి, ఉత్సాహం, సాహసం, ధైర్యం, బుద్ధి, శక్తి, పరాక్రమం. ఎన్ని అయిపోయినాయి, ఈ 6 తెచ్చుకునే ప్రయత్నం చేయండి. తెచ్చుకుంటే మీరు తప్పకుండా మీరే అబ్దుల్ కలాంలు అవుతారు, మీరే స్వామి వివేకానందలు అవుతారు, మీరే ప్రపంచంలో ఎవరైతే అనుకుంటున్నారో గొప్ప గొప్ప వాళ్ళు, గొప్పవాళ్ళు మీరే అవుతారని చెప్తూ ఒక ఇద్దరు ఇక్కడ రండి, ఇద్దరు రండి, ఇద్దరు త్వరగా రండి, ఇద్దరు. ఈ పైకి రండి, పైకి రండి. ఒక్కసారి దీన్ని చూడండి, ఇదంతా కూడా మీరు చేస్తున్న పనే రోజు మీ దినచర్య. ఇక్కడ 1 నుంచి చూడండి అంతే, 1, 2, 3, 4, 5, 6లో అన్ని ఫ్రూట్స్ ఉన్నాయి, అంతే వేరే ఏం లేదు. 7 బయటి వస్తువులు తినకూడదు. 8 కుండలో నీళ్లు చేయి ముంచకూడదు. నెక్స్ట్ వారం వారం తప్పకుండా నెయిల్స్ కటింగ్ చేసుకోవడం, చిన్న చిన్న విషయాలు పెద్ద విషయాలు గుర్తుపెట్టుకోండి. చివరి లోపల వేస్టేజ్ అంతా కూడా జాగ్రత్తగా డస్ట్బిన్లో వేయాలి, పైన ఇక్కడ మనం ఉమ్మి వేయకూడదు. తర్వాత తప్పకుండా అందరి దగ్గర ఏముండాలి, హ్యాండ్ కీ ఉండాలి, హ్యాండ్ కర్చీఫ్ ఉండాలి. నెక్స్ట్ బయటికి పోతుంటే తప్పకుండా చెప్పులు వేసుకొని పోవాలి మనము. ఈ టీవీ తర్వాత సెల్ ఫోన్ ఇవి రెండు మనం బయటకు దూరంగా ఉండాలి. రోజు తప్పకుండా మంచిగా ఆటలు ఆడుకోవాలి. మీ ఎత్తు ఎంత ఉందో అంత బరువు మీరు ఉండాలి. ఈ విధంగా ఉండి రాత్రిపూట మంచిగా చదువుకోవాలి, హాయిగా నిద్రపోవాలి. ఈ విధంగా చేస్తే 21 మనకేముంది చెప్పండి స్వామి. మీరేమవుతారు అప్పుడు లాస్ట్కి వస్తే ఏమవుతారు స్వామి? వివేకానంద.
కాబట్టి మీరు ఆ విధంగా స్థాయికి పోవాలని కోరుకుంటూ అందరూ అనండి, ప్రయత్నమే స్వయత్నమై దైవమంచు సాధక, ఇదే ధ్యాస పదే పదే మనసు నందు నిలుపరా, ధ్యేయ మార్గమందున ధ్రువుని ఓలే ఉండుమా, సాధనా పథములో సతతము నిలువుమా, ఆగకుండా ఆగకుండా నడువు ముందు ముందుకు, ధ్యేయ దీపకాంతిలో సాగిపొమ్ము ముందుకు, తోడు రాకపోయినా నీడలేకపోయినా దారి చుట్టూ చీకటి దట్టముగా ఉండినా, గట్టి గుండె బలముతో పట్టు వదిలిపెట్టకు, ధ్యేయ దీపకాంతిలో సాగిపొమ్ము ముందుకు, పర్వతాలు సాగరాలు పెను తుఫాను లట్టినా, ప్రళయ జంజలెన్ని లేచి పైకి పైకి వచ్చినా, ఎదురు తిరిగి పైకి దూకి నడువు ముందు ముందుకు, ధ్యేయ దీపకాంతిలో సాగిపొమ్ము ముందుకు, ప్రయత్నమే స్వయత్నమై దైవమంచు సాధక, ఇదే ధ్యాస పదే పదే మనసు నందు నిలుపరా, ఇదే ధ్యాస పదే పదే మనసు నందు నిలుపరా. కాబట్టి చెప్పిన విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని తల్లి తండ్రి పెద్దలు ఉపాధ్యాయులు అందరి స్మరించుకుంటూ ప్రార్థన గుర్తుపెట్టుకుంటూ వందే మాతరం గుర్తుపెట్టుకుంటూ ప్రతిజ్ఞలో రెండవ వాక్యాన్ని జీవితంలో మర్చిపోకుండా ఉంటూ ఒక సబ్జెక్ట్ను ఏ విధంగా పెట్టుకోవాలో మనం ముందర అదని దృష్టిలో పెట్టుకుంటూ రామాయణం నుంచి మన జీవితానికి ఏం మనం అనుసంధానం చేసుకోవాలో విషయాలన్నీ గుర్తుపెట్టుకుంటూ మీ జీవితంలో మీరందరూ జీవితంలో మీకు 80/10 రావాలి, పరీక్షలో కాదు, ఆ విధంగా రావాలని కోరుకుంటూ ఆ శక్తి మీకు ఇవ్వాలని చెప్పేసి ఆ యొక్క భరతమాతను కోరుకుంటూ మీ యొక్క పాఠశాల ఉపాధ్యాయులందరికీ నమస్సులు, మీ తల్లిదండ్రులకు కూడా నా యొక్క నమస్కారాలు చెప్పండి అమ్మా, మీ అందరికీ నా యొక్క శుభాశీస్సులు. అందరూ అనండి ఒకసారి, మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి జై.